అంటే మీరు అనొచ్చు 5,000 ఉద్యోగం కూడా ఉద్యోగమేనా అని. వాడు పెట్టే ఫెసిలిటీస్ మనం ముందడిగిస్తే ఈసారి మేము మంచి చేస్తేనే మీరు మాకు ఓటేయండి అనే నిరాంతం మేము వెళ్తున్నాం. వైనాట్ 170 అంటున్నాం. ప్రశ్నించే హక్కు ఈయనకు ఉండాలా, వినే హక్కు ఆవిడకు ఉండాలి. మరి 2009 ప్రజారాజ్యం పార్టీకి వెళ్లాల్సి వచ్చింది, మీరు కారణాలు ఏంటి? అనుకోకుండా జరుగుతుంటాయి. మరి మీ మీ హయాంలో వలసలు తగ్గినాయి అనుకుంటున్నారు? ఇప్పుడు ఉపాధి కోసం వీటి కోసం వెళ్తారు, కానీ అధ్యక్ష పదవి కూడా పోవడానికి కారణం అవతల వ్యక్తులు కించపరచాలి, కింది మరి మా నాయకుడు గొప్పవాడు అవుతాడు అనేటటువంటిది. మీ నియోజకవర్గంలో తూర్పు కాపులున్న సామాజిక వర్గం ఎక్కువ, మీరు మీ సామాజిక ఆ సామాజిక వర్గానికి మీరేమైనా న్యాయం చేయగలిగారా? అది మనం ఎలక్ట్ అయిన తర్వాత అందరికీ ఎమ్మెల్యే తప్ప. ఈ రోడ్లు కానీ ఈ డెవలప్మెంట్ అంతా మాతోనే సాధ్యమైందని చెప్తా ఉన్నారు. గవర్నమెంట్లో ఎవరమైతే ఈరోజు ఉంటామో. ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ కింద కూడా దాదాపు 3.40 లక్ష మీ నియోజకవర్గం అందిందని గొర్రెల కిరణ్ కుమార్ గారు చెప్తా ఉన్నారు. నా నియోజకవర్గమే కాకుండా మన 3 జిల్లాల్లో ఎవరు పేదలు వచ్చినా నేను లెటర్స్ ఇచ్చి. కానీ మీ నియోజకవర్గంలో మీ పార్టీ నుంచి కలిసెట్టి అప్పలనాయుడు గారు కావచ్చు. కొంతమందికి మాత పిచ్చి ఉంటుంది, కొంతమందికి పొలిటికల్ పిచ్చి ఉంటుంది. ఎందుకు మీరు న్యూక్లియర్ పవర్ని ఆ ప్లాంట్ని తీసుకురావడానికి ఎందుకు ఆ ప్రయత్నం చేశారు? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎలక్షన్స్ వచ్చేటప్పటికి నీ కంప్లీట్ చేసిన తర్వాత ఓట్లు అడుగుతా అన్నారు. 5 ఏళ్ళలో దఫదఫాలుగా సారాని. మీ నియోజకవర్గంలో 5 ఏళ్లలో జరిగిన డెవలప్ ఏంటి, చేయాల్సింది ఇంకా ఏముంది? సమస్య ఇక్కడికి చేస్తామో అయిపోయింది అనడానికి లేదు, కొత్తగా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఇక్కడ భూదందాలకు కానీ రియల్ ఎస్టేట్ పర్సనల్గా కాదు, చేసేటటువంటి పనులు ప్రజల్లో మీ వరకు వచ్చాయి కదా. 80% వరకు ఉద్యోగాలు కల్పిస్తామని మీరు గతంలో కూడా మాట ఇచ్చారని చెప్పేసి ఒక టాక్. ఇప్పుడు జనసేనతో పొత్తుతో వెళ్తున్నారు సార్, ఎలా ఉంది? అంటే జనసేనకి సంబంధించి ఇక్కడ విశ్వక్సేన్ అనే వ్యక్తి మీకు ఫుల్ సపోర్ట్గా ఉన్నారు. మొన్న జరిగిన కొన్ని పరిణామాలు చూసాం, ఎందుకంటే 2 సీట్లు మీరు ప్రకటించిన తర్వాత మమ్మల్ని సంప్రదించకుండా వాళ్ళు ప్రకటించారని వాళ్ళు 2 సీట్లు ప్రకటించారు, కొంచెం గందరగోళ పరిస్థితులు. మీ నియోజకవర్గం ఎలా ఉంది పరిస్థితి? మనం పొత్తు అయిన తర్వాత వాళ్ళ ఆశ్రాలకు ఉంటాయి. మీ అబ్బాయిని ఎంపీగానో లేకపోతే ఎమ్మెల్యేగా తీసుకుంటే మీరు పార్టీ అవసరాల దృష్ట్యా పార్టీ ఏదైనా చెప్తే మనం చేయకపోతే. మరి రిషికొండ కొట్టేసి మంచి బహుమతి కడుతున్నారు, దాని మీద మీరు ఏంటి? ఇవన్నీ కూడా నేను చెప్పింది ఏంటంటే ఫేక్. మన రాష్ట్రానికి అసలు రాజధాని లేని పరిస్థితి. ఈయన 3 రాజధానులు అన్నప్పుడు కూడా నువ్వు ఫెయిల్ అవుతావు, నువ్వు చేయలేవు. అచ్చెన్నాయుడు గారికి మీకు అంత సయోధ్య లేదు అనేది ఒక టాక్. సయోధ్య అనేటటువంటిది వేరు, పనితీరు వేరు. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఇప్పుడు మనం ఉత్తరాంధ్రలో పర్యటిస్తూ ఉన్నాం. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం జనసేన పొత్తులో భాగంగా, అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి మధ్య వారు ఏ విధంగా ఉండబోతుంది. ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాలన్నింటిలో హెచ్ఎల్ నియోజకవర్గం ఒక డిఫరెంట్, ఎందుకంటే ఈ నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా ఉన్నప్పటికీ మొన్న 2019 ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ వేవ్ రావడం వల్ల ఇక్కడ గొర్రెల కిరణ్ కుమార్ గారు అధికారంలోకి రావడం జరిగింది. సో ఇదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కిమిడి కళా వెంకట్రావు గారు, ఆయన దాదాపు 30 ఇయర్స్ ఇండస్ట్రీ. ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఈ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేగా, మాజీ విద్యుత్ శాఖ మినిస్టర్గా కూడా టీడీపీలో సేవలు అందించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆయన పోలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా టీడీపీ నుంచి వ్యవహరిస్తున్నారు. మరి ఈసారి 2024 ఎలక్షన్స్లో గొర్రెల కిరణ్ కుమార్ గారికి, అదేవిధంగా కళా వెంకట్రావు గారికి మధ్య పోటీ ఏ విధంగా ఉండబోతుంది, ఎందుకంటే జనసేన కూడా ఇక్కడ సీటు ఆశిస్తున్నటువంటి పరిస్థితి, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో టీడీపీ నుంచి రెబల్స్ బెడద కూడా కొంచెం గట్టిగానే ఉన్నట్టు కనిపిస్తుంది. సరే, ఉందా లేదా ఇలాంటి అన్ని కూడా అంశాలని, రాజకీయ అంశాలని కళా వెంకట్రావు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కళా వెంకట్రావు గారు నమస్కారం. నమస్కారం అండి. మిమ్మల్ని నెలల తర్వాత ఇలా కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు సార్? బాగానే ఉన్నాం. 42 ఇయర్స్. 82 నుంచి 23. ఓకే.
41 ఇయర్స్ అయిపోయింది, 42nd ఇయర్ నడుస్తుంది. జనం నడిపిస్తున్నారు, మేము నడుస్తున్నాం వాళ్ళతో పాటు. చాలా చూసాం, ఎన్టీ రామారావు గారి దగ్గర మంత్రి చేసాం, చంద్రబాబు నాయుడు గారి దగ్గర రాజ్యసభలో ఉన్నాం, ఆయన దగ్గర మంత్రి చేసాం, లోకేష్ బాబు దగ్గర పార్టీ ప్రెసిడెంట్ చేసాం. మూడు తరాలతో కూడా టాప్ లెవెల్లో అనుబంధం, ఆత్మీయత, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం చేసే కార్యక్రమాల్లో నాకు కూడా పాలు పంచుకునే భాగ్యం కలగటం చాలా సంతోషం అని చెప్పి మరొకసారి మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ 30-40 సంవత్సరాల్లో 33 ఏళ్ళు దగ్గర పార్లమెంట్లో కూర్చోబెట్టారు, అసెంబ్లీలో కూర్చోబెట్టారు, ఫ్యామిలీని 7 సార్లు ఎమ్మెల్యే చేశారు. అట్లాగే ఎన్టీ రామారావు గారి దగ్గర మున్సిపల్ మినిస్టర్ చేశాను, కమర్షియల్ ట్యాక్సెస్ చేశాను, మరి తిరుపతి దేవస్థానం చైర్మన్ చేశాను, వంగవీటి మోహన్ రంగా చనిపోయేటప్పుడు హోమ్ మినిస్టర్ కూడా చేశాను. దాని తర్వాత రాజ్యసభకి వెళ్ళాను, అపోజిషన్లో ఎమ్మెల్యేగా 3 సార్లు చేశాను. మళ్ళీ 2014లో మళ్ళీ ప్రజలు అవకాశం ఇచ్చారు, మళ్ళీ గవర్నమెంట్లోకి వచ్చాం. మినిస్టరు, పార్టీ ప్రెసిడెంటు, మరి తెలుగుదేశం పుట్టిన తర్వాత తెలుగుదేశంలో ఎన్టీఆర్ ఫ్యామిలీ తర్వాత ఫస్ట్ పార్టీ ప్రెసిడెంట్గా నాకు ఇవ్వడం కూడా మహాభాగ్యం కింద భావిస్తున్నాను. 2015 నుంచి 2022 వరకు కూడా 6 ఏళ్ళు 3 టర్ములు పార్టీ ప్రెసిడెంటు, అదేవిధంగా పవర్ మినిస్టరు చేసినటువంటి భాగ్యం కూడా నాకు కలిగింది. దీని అంతటికీ రామారావు గారితో ఉండే అనుబంధం, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉండేటటువంటి ఆప్యాయత, ఆత్మీయత, లోకేష్ బాబుతో ఉండేటటువంటి స్నేహం, ఈ మూడు కూడా నాకు బాగా ఉపయోగపడినాయి. ఈ ఫ్రంట్ పొలిటికల్గా ఆ విధంగా మనం తీసుకునే ఆలోచన చేస్తే ఈ 42 ఏళ్ళలో ప్రజాసేవలో ఏం చేసాం? పాలిటిక్స్ అనేటటువంటిది సేవాభావంతో కూడుకున్నటువంటిది అనేటటువంటిది ఎన్టీ రామారావు గారి స్కూల్ నుంచి వచ్చాం కాబట్టి మాకు అవనామాలు దిద్దుకునేటప్పుడు సేవాభావం అనేటటువంటిది ప్రైమరీ ఆబ్జెక్ట్ కింద, పాలిటిక్స్ అంటే సేవాభావం. యువతల ప్రజలకు కానివ్వండి, యువతల దేశానికి కానివ్వండి, యువతల రాష్ట్ర అభివృద్ధికి కానివ్వండి, ముఖ్యంగా పేద ప్రజల సంక్షేమం కోసం, ఇది సేవాభావం కింద పొలిటీషియన్ ఎవరైనా ఏబిసిడీలు నేర్చుకునేటప్పుడు ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. ఏవో ట్యాక్స్లు కాపాడుకోవడానికో, వ్యాపార అభివృద్ధి చేసుకోవటానికో, లేదు ఉన్న వ్యాపారాల మీదకి ఎవడు రాకుండా ఉండడం కోసం అనేటటువంటిది మోడర్న్ రాజకీయాల్లో కనిపిస్తుందేమో అనేటటువంటి భయం కనిపిస్తుంది. లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకత్వాలు వచ్చేటప్పుడు ఏదో 4 రాళ్ళ కోసం, వాటిని వెనకేసుకోవడం కోసం, కోయర్సివ్ మెథడ్స్, భయపెట్టో, భయాందోళన సృష్టించో, లేదు అని అంటే రాజ్యాంగపరంగా ఉండేటటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా అధికారంతో పాటు వాటిని చేతిలో పెట్టుకొని దుర్వినియోగం చేసి చేసేటటువంటి పాలనలు చూస్తుంటే ఈ ప్రజాస్వామ్యం ఎన్నాళ్ళు వెళ్తుందో, ఎక్కడికి వెళ్తుందో అనేటటువంటిది ఉంది. కానీ మేము చూసిన ప్రజాస్వామ్యం ఇండియాలో 42 సంవత్సరాల్లో జనం బాగానే ఉన్నారు, రాజ్యాంగం బాగానే ఉంది, ప్రజాస్వామ్యం 3 పువ్వులు 6 కాయలు కింద వెళ్తుందే తప్ప ఇలా పక్కతోవలు చేసినటువంటి పొలిటీషియన్లు అందరినీ కూడా ఎమర్జెన్సీ పెట్టే వాళ్ళని చూసాం. మరి ఇష్టానుసారంగా రాజ్యం చేస్తూ ప్రజలకు వ్యతిరేకంగా చేసేటటువంటి వాళ్ళని చూసాం. వీళ్ళందరూ చరిత్రలో ఏ విధంగా ఉన్నారు అనేటటువంటిది చూసినటువంటిది కూడా చరిత్ర చదివాం. అదేవిధంగా ఈ 42 ఏళ్ళలో చాలామందిని చూసాం. ఇప్పుడు 5 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డిని చూసాం, ఆయన పరిపాలన చూసాం, ప్రజాస్వామ్యం ఎలా ఉంటుందో, టాలరెన్స్ ప్రజాస్వామ్యంలో ఏంటంటే క్షమాగుణం ఎక్కువ ఉంటుంది. ఈ టాలరెన్స్లో ఈ 5 ఏళ్ళలో ఆయన చేసిన పనులన్నీ ఏ విధంగా ఉన్నాయనేటటువంటిది చూస్తే ఎవరూ చెప్పనక్కర్లా, ప్రజలే ప్రిపేర్ అయిపోయారు.
ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా, మళ్ళీ ఎవరైతే బాగుంటుందనే ఆలోచనకు కూడా వచ్చి అభివృద్ధి సంక్షేమం కావాలి, రెండు కళ్ళులా ఉండాలి అని అంటే చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ మనం తెచ్చుకోవాలి అనేటటువంటి మూడ్లోకి ప్రజలందరూ కూడా వచ్చారు. అట్ ద సేమ్ టైం ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలనేటటువంటిది కూడా వచ్చింది. నేనేదో బటన్ నొక్కాను, ఈ చేత్తో 10 రూపాయలు ఇచ్చాను, ఆ చేత్తో 100 రూపాయలు ట్యాక్స్లు వేసాను, మీ దగ్గర వసూలు చేశాను, లేదా ధరలు పెంచాను, ఇంకో విధంగా మరి వనరులు పెరగనీయకుండా చేయటం వల్ల కూడా అప్పు అనేటటువంటిది కూడా నెత్తి మీద ఉండేటటువంటి పరిస్థితి, 12 లక్షల కోట్ల అప్పులు పట్టడం అనేటటువంటిది అప్రజాస్వామికం, మరి అభివృద్ధికి ఒక ఆటంకం కూడా అది రాబోయే రోజుల్లో. ఇప్పుడు ఉండేటటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి ప్రజలందరికి కూడా నెక్స్ట్ 20-25 ఇయర్స్ వరకు కూడా ఈ అప్పుల వల్ల గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వైఎస్ఆర్ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాల వల్ల ప్రజలంతా ఎంతో నష్టపోయారు. రాబోయే తరాలకు మన పిల్లలకి మనవలకు కూడా దీని తాలూకా ఎఫెక్ట్ ఉంటుంది అనేది ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా వెరసి కలిసి రేపు 2 మాసాల్లో జరగబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఇండియాలో ప్రజాస్వామ్యం ఎప్పుడు కూడా ఇలా తొడుదుడుకులు వచ్చేటప్పుడు 76 ఏళ్ళలో ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వరకు కూడా ఎవరైనా పక్కదావులు నడుస్తుంటే మళ్ళీ సరిచేసి చెంపపెట్టు పెట్టి ఓడించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయే రోజుల్లో ఓడిపోవడం అనేటటువంటి తథ్యం, అభివృద్ధిని సంక్షేమాన్ని కోరుకునేటటువంటి ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు రావాలి, మళ్ళీ ఫ్యూచర్ బాగుండాలి. అక్షర క్రమంలోనే కాదు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కూడా మొదటి స్థానంలో ఉండాలి అంటే ఆయన రావాలి అనే ఆలోచనకి, రాష్ట్రం విడిపోయేటప్పుడు కొత్త బేబీ ఆయన ఎక్స్పీరియన్స్తో బాగా చేస్తారు అని తీసుకొచ్చినటువంటి ప్రజలు, మళ్ళీ ఈయన ఏదో లైన్ చనిపోయాడు, ఈయనకి అవకాశం లేదు, ఒక్క అవకాశం అడుగుతున్నాడు ఇద్దాము అని, మరి ఒకసారి చూస్తే ఈ 5 సంవత్సరాల ప్రభుత్వం కూడా 25 సంవత్సరాలు వెనక్కి నెట్టేసింది అభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని. అందువల్ల ప్రజలందరూ కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు ఉంటే 4 ఇండస్ట్రీస్ వస్తాయి, రాష్ట్రానికి రాబడి పెరుగుతుంది, ప్రజా సంక్షేమానికి ఉపయోగపడుతుంది, మరి యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయనేటటువంటి ఆలోచనతో ఉన్నారు. రైతులకు కూడా సబ్సిడీస్ కానీ గిట్టుబాటు ధరలు కానీ ఏమీ లేకుండా అయిపోయేటటువంటి పరిస్థితులు. అందువల్ల రైతులందరూ కూడా, రైతు వర్గం కూడా రైతు కూలీలు సంక్షోభంలో ఉన్నారు. ఆ వర్గాలు బాగలేవు, ఉద్యోగ వర్గాలు కూడా బాగలేవు. ఎందుకంటే ఉద్యోగ వర్గాలనే అయినా వైట్ కాలర్ పీపుల్ అని, వాళ్ళు ఏదో సంఘంలో మిగతా వాళ్ళందరికన్నా అతీతంగా ఉన్నారు, వాళ్ళని నేను ఏదో బాధపడుతున్నాను అనే సంకేతాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఉద్యోగులు ఎవరో కాదు, మనమే, మన ప్రజలే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తాలూకా జనమే. అందుకు వాళ్ళు కూడా ఏంటంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని ప్రజలకు చేరవేయడంలో వాళ్ళ పాత్ర కూడా ఉంటుంది. ఓకే, కష్టపడేవాడు రూపాయి అడటానికో లేదు కొన్ని ఫెసిలిటీస్ కావాలనో అడుగుతారు, అడిగితే వచ్చి నువ్వు రూపాయి కాకపోతే పావలాగు 10 పైసలు ఇవ్వు, అంతేగాని అడగడానికి వీల్లేదు, నువ్వు కూడా అడగడానికన్నా ప్రజలు ప్రశ్నించినా, రాజకీయ పార్టీలు ప్రశ్నించినా, రాజ్యాంగం ప్రశ్నించినా నేను అతీతుడును అని అనుకోని పరిపాలన సాగినటువంటిది దుష్ట పరిపాలన, ఆటవిక పరిపాలన, మరి అప్రజాస్వామిక పరిపాలన. దీన్ని అంతమొందించడానికి ప్రజలు నడుం కట్టుకోవాలి, అందుకు సిద్ధంగా ఉన్నారు. దానికి కావలసినటువంటి నడిపే మనస్తత్వం, నడిపినటువంటి చాకచక్యం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఫైనల్ అంకానికి వచ్చాం, కురుక్షేత్ర యుద్ధంలో అడుగుపెట్టాం, ఈ యుద్ధంలో తప్పకుండా మంచే గెలుస్తుంది అనేటటువంటిది మంచి మా పక్షాన్ని ఉంది. కురుక్షేత్ర యుద్ధంలో కూడా మా పాండవుల పక్కన దైవం ఉంది, ఇప్పుడు మాకు దైవము ప్రజలు రెండు బలాలు కూడా ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు 160 సీట్లు పైచిలకు 160 పైన వస్తారు నాకుండే ఎక్స్పీరియన్స్తో. ఓకే, 160 సీట్లు పైన మేము గెలుస్తాం, గెలిచి ఆయన ముఖ్యమంత్రి రావడం ఖాయం. ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ పరిపాలన మళ్ళీ రావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అని కోరుకుంటున్నారనేది నాకు స్పష్టంగా
నాలుగైదు జిల్లాల్లో కలుగుతుంది, చూస్తున్నాం, వింటున్నాం కూడా. ఓకే, సో ముఖ్యంగా చూసుకుంటే మీరు ఇందాక అన్నారు ఏదైతే అభివృద్ధి చేయలేదు కాబట్టి, వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి ఈసారి ప్రభుత్వం, మా ప్రభుత్వం ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, నాకు మాకంటే సంకేతాలు అందుతాయన్న. కానీ మేము చాలా అభివృద్ధి చేసాం, ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాం, ఒక సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాం, అనేక రకాల ఉద్యోగ కల్పనలు మేము కల్పించాం, ప్రజలందరూ కూడా సంక్షేమం అందిస్తున్నాం, నవరత్నాల ద్వారా అద్భుతమైనటువంటి సంక్షేమ పథకాలు, నవరత్నాల ద్వారానే కాకుండా అనేక సంక్షేమ పథకాలు మేము వాళ్ళకి అందిస్తూ ఉన్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈసారి మేము మంచి చేస్తేనే మీరు మాకు ఓటేయండి అనే నినాదంతో మేము వెళ్తున్నాం, వైనాట్ 175 అంటున్నారు. సో మరి ఇవన్నీ మీకు అంశాలు మీకు శరాఘాతంగా మారే అవకాశం కనిపించట్లేదు? డెమోక్రటిక్ సిస్టంలో, ప్రజాస్వామ్యంలో మనం చేసే పని అంతా బాగుంది అని అనుకుంటాం. నేను ఉప్పు వేసాను, కారం వేసాను, పసుపు వేసాను, కూర బాగలేదని మా ఆయన అన్నాడు. అన్నీ వేసాను కదా, బాగలేకపోవడం ఏంటి అని వండే ఆవిడ అనుకుంటుంది. ఓకే, తినే ఆయనకి మాత్రం అక్కడ ఇందులో ఏదో కొంచెం తక్కువ వచ్చింది అని అంటాడు. ప్రశ్నించే హక్కు ఈయనకు ఉండాలా, వినే హక్కు ఆవిడకు ఉండాలి. రెండూ లేనటువంటి ప్రభుత్వంలో నువ్వేం చేసావు అన్నది ప్రజలకు అనవసరం. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉంది, అపోజిషన్ లీడర్స్కి ఉంది. ఆ ప్రశ్నించేటప్పుడు ఎందుకు ప్రశ్న వస్తుంది అని అనేటప్పుడు నువ్వేం తప్పు చేసావు అనేది నీకు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకు ప్రశ్నించకుండా చేసేటటువంటి పరిస్థితి అయింది. ప్రభుత్వం అనేటటువంటిది ఏంటి, అందరు జనం కూర్చోరు కాబట్టి ఓటైన సిస్టంలో వేసి ఒకడిని ఎన్నుకుని, ఎక్కువ వచ్చిన ఒక ఓటు ఎక్కువ వచ్చినా వాడిని కూర్చోబెట్టి 175 మందినే కూర్చోబెడతారు 5 కోట్ల మందికి. అక్కడ వాళ్ళు డిస్కషన్స్ చేసేటప్పుడు ప్రశ్నించే హక్కు అపోజిషన్కి ఉంటుంది, ప్రతి ప్రశ్నకి జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత ఎవరైతే ఈ కుర్చీలో ఉన్నారో వాళ్ళకు ఉంటుంది. డెఫినెట్లీ దాన్ని సవ్యంగా నడపనప్పుడు ప్రజాస్వామ్యం పక్కకి వెళ్ళిపోతుంది, డిక్టేటర్షిప్ వస్తుంది. డిక్టేటర్లు చూసాం, అతి ప్రజాస్వామ్యవాదులను చూసాం, చరిత్ర చదివాం. కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి మార్క్ ప్రభుత్వానికి మాత్రం ఏం పేరు పెట్టాలో మాలాటోళ్ళకి అర్థం కాదు. నియంత ప్రభుత్వం చూస్తున్నామని, నియంత ప్రభుత్వం కూడా చరిత్రలో ఉంది. ఆ నియంత్రణ కూడా మించిపోయారు. బూతుల ప్రభుత్వం అనాలా, ప్రశ్నించకూడదని ప్రభుత్వం అనాలా, దీనికి ఏం పేరు పెట్టాలో తెలియనటువంటి పరిస్థితి మాత్రం ప్రజల్లో ఉంది అనేది. అందువల్ల ఏం నొక్కామనేది కాదు, ఏం పెట్టామనేది కాదు. ఓకే, బంధువింటికి వెళ్తాం మనం. వెళ్ళేటప్పుడు వాళ్ళ పలకరింపులు, ఆత్మీయత, ఆప్యాయత, ఏం పెట్టినా మంచినీళ్ళు ఇచ్చినా హ్యాపీగా ఉండే పరిస్థితి ఉంటుంది. అన్నీ ఇచ్చి ఏదో బాగున్నవరా అని అంటే ఎట్లా ఉంటుంది? ఓకే, గౌరవం కూడా ఇవ్వాలి. గౌరవం కూడా ఇవ్వాలి. అందుకు ప్రజాస్వామ్యంలో గౌరవం లేదు, అన్నీ ఇచ్చే పరిస్థితి లేదు. ఇచ్చినట్టు కనిపించి చేత్తో 10 రూపాయలు ఇస్తే ఆ చేత్తో 100 రూపాయలు ట్యాక్స్లు కానీ ఇంకోటి కానీ ధరలు కానీ పెరిగిపోయేటటువంటి స్థితిలో, దీన్ని తెలియడానికి కానీ తెలియ చెప్పడానికి కానీ ప్రయత్నం చేస్తే వాడి మీద తప్పుడు కేసులు బనాయించి తప్పుడుగా మనిషి మీద పడి చేసేటటువంటి కార్యక్రమం ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం ఒప్పుకోదు, ప్రజలు కూడా ఒప్పుకోరు. కానీ మీరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుంది, ఎక్కడికక్కడ అంతా దోచేసుకుంటున్నారు, ఈ రాష్ట్రాన్ని ఒక అప్పుల కుప్పగా మార్చారు, 1,200,000 కోట్ల రూపాయల అప్పులు ఉంది ఇప్పుడు ప్రభుత్వం అని చెప్పేసి అని అంటున్నారు. కానీ వాళ్ళేమంటున్నారంటే మేము ప్రజా సంక్షేమం ద్వారా దోచిపెడుతున్నాం అంటున్నారు తప్ప మేము అవినీతి చేశాము అని ఎవరు మాట్లాడతలేదు అని వాళ్ళు చెప్తే వెర్షన్. అంటే నిజంగానే ఇప్పుడు అంటే ఈ ప్రభుత్వం అవినీతి చేస్తుందనా, లేకపోతే ఉచితాలు ఇచ్చి ప్రజలను సోమరపోతలు చేస్తుందనా? ఉచితము అనేటటువంటిది ఏంటంటే అది ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ ఉన్నటువంటిదే. అది ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది కాదు. 42 ఏళ్ల క్రితం ఎన్టీ రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం ఇస్తే ఇప్పటికీ బియ్యం ఇస్తున్నారు కానీ తీసే శక్తి ఎవరికైనా ఉండదు. పెర్మనెంట్ ఇల్లు కట్టే 6,000 రూపాయలతో పెర్మనెంట్ ఇల్లు ఉండాలి అని చెప్పుడు అప్పుడున్న ధరల్లో పెర్మనెంట్ ఇల్లు కట్టించినటువంటిది, మళ్ళీ నిన్న బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం 2 కోట్ల ఇళ్ళు కట్టిస్తాం ఈ దేశ ప్రజలకి అని చెప్పడానికి డబ్బు కేటాయిస్తామని ఉంది. తీసే అధికారం ఎవరికి లేదు.
అందుకోసం సంక్షేమము అని అంటే మనం వాళ్ళకి ఫండ్స్ చేయూతనివ్వటం అనేటటువంటిది ఉంది. జగన్మోహన్ రెడ్డి వచ్చేదో ఇచ్చేస్తున్నాడు అనేది కాదు. ఇక్కడేంటి, ప్రజాధనానికి మనం కస్టోడియన్స్, ప్రజాధనాన్ని ప్రభుత్వం రక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాధనం అంటే ఏంటి, ఈరోజు ఏదో ట్యాక్స్ మూలకంగా వచ్చే డబ్బు, మనం చొక్కా కొనుక్కుంటే దాని మీద వచ్చిన ట్యాక్స్, లేదు మనం సిగరెట్ కాలిస్తే దాని మీద వచ్చిన ట్యాక్స్ ప్రజాధనం. అది ప్రజాధనమే, దాన్ని కాపాడాల్సినటువంటి పని ఉంది. అదే కాకుండా ప్రజాధనాన్ని అభివృద్ధి చేయడానికి కావాల్సినటువంటి రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ రికరింగ్ ఎక్స్పెండిచర్ని కూడా అట్ ద సేమ్ టైం పెడుతూ సంపాదించి ఖర్చు పెట్టాలి తప్ప ఈ రెండు ఎక్కడో దగ్గర ఆగిపోయేటటువంటి పరిస్థితి ఉండకూడదు. అందువల్ల రాత్రి రిజర్వ్ బ్యాంక్ చెప్తుంది, నిన్నే 4,000 కోట్లు ఇచ్చాం, ఈ ఏడాది 122,000 కోట్ల రూపాయలు ఈ పద్దు కింద ఆంధ్రప్రదేశ్లో వాడారు అని. దీనికే గతంలో ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఆయన అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఒక జోక్ చెప్పారు. కరప్షన్ మీద కానీ అప్పుల మీద కానీ ఆయన ఫైనాన్స్ మినిస్టర్ కూడా చేశారు. మేము మొదట వచ్చినప్పుడు 85, 86, 87లో ఫైనాన్స్ బడ్జెట్ మీద మాట్లాడుతూ, మరి ఇది ఈ అప్పులు ఎక్కువైపోవడం వలన ఉస్మానియా ఆసుపత్రిలో ఒక ఆవిడ డెలివరీ అవ్వడానికి వెళ్ళింది ప్రసవించడానికి. ప్రసవించడానికి వెళ్తే ఇది ఏది ఏ రాష్ట్రం అని ఆ బిడ్డ ఏమో డాక్టర్ని ప్రశ్నించింది. ఈయనేదో ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీయడానికి అని వెళ్తే, ఇది హైదరాబాద్ అమ్మ ఆంధ్రప్రదేశ్ అని చెప్తే బిడ్డ ఉందంట, బాబు పక్కనుండి మద్రాసులో అప్పులు తక్కువ ఉన్నాయట, నేను అక్కడ పుడితే నా నెత్తి మీద అప్పు తగ్గుతుంది, అందుకోసం మా అమ్మని ఆపేసి బస్సు ఎక్కి మద్రాసు వెళ్ళిపోయి ప్రశ్నించమనండి, లేదంటే నా నెత్తి మీద అప్పులు పడతాయని చెప్పి ఆ బిడ్డ చెప్పింది అని చెలక్తిగా అసెంబ్లీలో పెద్ద ఆయన చెప్పింది. ఇప్పటికీ నాకు జ్ఞాపకం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆ మధ్య ఎవరో ఒక డాక్టర్ వచ్చి విజయవాడలో ప్రసవిస్తాను అని అంటే అలా బిడ్డ అడిగిందంట, డాక్టర్ గారు ఇది విజయవాడ కాబట్టి ఏదో పక్కన ఉన్నటువంటి హైదరాబాద్ వెళ్ళిపోమనండి మా అమ్మని, నేను అక్కడ పుడతానని చెప్పి చెప్పిందని జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఒక జోక్ ఉంది. అది నిజం కూడా. ముఖ్యంగా చూసుకుంటే మనం అంటే మీ నియోజకవర్గంలో మామూలుగా ఇది టీడీపీకి పంచుకోవటం, మీరు ఎప్పటి నుంచో టీడీపీలో కొనసాగుతున్నటువంటి నేపథ్యం ఉంది. కానీ సార్, మరి 2009లో ఎందుకు వైఎస్ఆర్స్ అది మన ఇది ప్రజారాజ్యం పార్టీకి వెళ్ళాల్సి వచ్చింది, మీరు కారణాలు ఏంటి, అంటే ఏమైనా బలమైన కారణాలు ఉన్నాయా, లేదా టీడీపీలో మీకు ఏమైనా అన్యాయం జరిగిందా? ఇక్కడ కొన్ని విషయాలు ఏంటంటే పాలిటిక్స్లో అనేకమైనటువంటి విషయాలు జరుగుతుంటాయి. అవి ఆ టైం టు టైము అక్కడ ఉండేటటువంటి పరిస్థితులు, వీటిల్లో హైకమాండ్కి కానీ పెద్ద మీద ఉండేటటువంటి పెద్దలకు కానీ సంబంధం లేనటువంటి విషయాలు కూడా కిందని అనుకోకుండా జరుగుతుంటాయి. ఇవి జరిగేటప్పుడు ఆ పరిస్థితులను బట్టి ఒక్కోసారి ఒక్కో నిర్ణయం ప్రజాస్వామ్యంలో జరిగిపోతుంటాయి. అట్లా జరిగినటువంటి విషయం అది స్థానికంగా జిల్లాలో ఉండేటటువంటి వ్యక్తుల వల్ల, జిల్లాలో ఉండేటటువంటి కార్యక్రమాల వలన, వాళ్ళు చేసేటటువంటి వ్యవహారాల వలన దీని నుంచి బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి ఆ రోజున జిల్లాలో ఉండే వ్యవహారాల వల్ల జరిగింది. ఓకే, అక్కడికి వదిలేద్దాం. ఓకే సరే, మీ నియోజకవర్గంలో ఎలా ఉంది సార్? అంటే హెచ్ఎల్ నియోజకవర్గం అనేది ఒక ఇప్పుడు కొత్త సమస్య, అంటే మొన్నటిదాకా ఇది అంటే శ్రీకాకుళం జిల్లాకి సంబంధించినటువంటి దగ్గరలో కోతవేడు దూరంలో ఉన్నటువంటిది ఈ నియోజకవర్గం, ఇప్పుడు విజయనగరం ఆ పరిధిలోకి వస్తుందనేది కొంత గందరగోళం, దానివల్ల కొంత ఇబ్బంది ప్రజలకు కలుగుతుంది అనేది ఉంది. ఎలా ఉంది అసలు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను కానీ ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధిని కానీ ఏ విధంగా అడ్రస్ చేయగలుగుతున్నారు మీరు? ఇప్పుడు మోడర్న్ డేస్లో కమ్యూనికేషన్ సిస్టమ్ చాలా బాగా వచ్చేసింది. ప్రజలు ఇన్నాళ్ళు మనం ఆ ఊరు వెళ్తే కానీ అక్కడ ఊర్లో ఏం జరుగుతుందో తెలిసేది కాదు. అన్ని ఊర్లో వెళ్ళాలంటే టైం కూడా సరిపోయేది కాదు. ఇప్పుడు ఈ మోడర్న్ టెక్నాలజీ వల్ల ఏంటంటే సెల్ ఫోన్లు, మీ యూట్యూబ్లు, అదేవిధంగా సోషల్ మీడియా, అదేవిధంగా పత్రికలు కానీ టీవీలు కానీ వందల కొలది వచ్చేటప్పుడు
చాలా కమ్యూనికేషన్ ఈజీ. అందువల్ల ఆఫీసర్స్ కూడా ఈ ప్రచార సాధనాలన్నీ వాడుతున్నారు, అట్లాగే సెల్ ఫోన్స్ కూడా వాడుతున్నారు. అందువల్ల మేము ఆ రోజులు సెల్ ఫోన్ లేని రోజులు ఒక 20 ఏళ్ళు చూసాం, సెల్ ఫోన్లు వచ్చిన 23 సంవత్సరాలు చూసాం. అందువల్ల కమ్యూనికేషన్ సిస్టమ్ వలన పూర్తిగా అప్పుడు రోడ్లు ఉండేవి కాదు, వెళ్ళాలంటే ఎడ్ల బండి మీద కూడా వెళ్ళినటువంటి పరిస్థితులు ఉండేవి, వాటన్నిటిని చేసుకునేటటువంటి స్థితి. అందుకోసమే నేను బిగినింగ్లో చెప్పాను, రాచకీయం అనేటటువంటిది సేవాభావం కింద మనం తీసుకునేటప్పుడు దానికి రిటైర్మెంట్ లేదు, నిరంతర ప్రక్రియ, నిరంతర ప్రక్రియ. టైం టు టైం ప్రజలతో పాటు మనం కూడా మారుతూ ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే కమ్యూనికేషన్ సిస్టాన్ని కూడా కొత్త కొత్త మార్పులు వచ్చేటప్పుడు మనం దాన్ని కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, దాంతో ముందుకెళ్ళాలి. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆ టెక్నాలజీని నేర్చుకోండి, ఇది చేయండి అని చెప్పి మమ్మల్ని అందరినీ బలవంతంగా కూడా ఆయన కూర్చోబెట్టి ట్రైనింగ్ ఇచ్చినటువంటి రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే మనకి పని చేయడానికి ఈజీ అవుతుంది, ఒక గంటలోనూ చేయాల్సిన పని 10 నిమిషాల్లో చేయగలుగుతావు, అలాంటిది 10 మందికి చేయాల్సిన పని 100 మందికి చేయగలుగుతావు. అందుకోసం నిరంతరం ప్రజలతో ఉండేటటువంటి పొలిటికల్ వ్యవస్థలో మనం అప్డేట్గా ఉండాలి అనేది ఆయన తాలూకా బోధన. ఎప్పుడు కూడా ఆ పద్ధతిలో ఆయన ఉంటారు, మిగతా వాళ్ళు ఉండాలని కూడా ఆశిస్తారు. కోయర్సివ్గా చెప్పరు కానీ నేర్చుకో అని చెప్పి చెప్తారు, నేర్పిస్తారు కూడా. అందువల్ల ఏంటంటే ఈ 42 సంవత్సరాల్లో వీటితో పాటు ప్రజలతో పాటు మనం మారడం, ఉన్న సిస్టంతో పాటు మారడం, ప్రజల అభిరుచులకు కావలసినట్టుగా మారుతుండడం, వీటన్నిటిని చేస్తూ ముందుకెళ్ళాలి అని అంటే మన పాత చరిత్ర ఏంటి అనేటటువంటిది కూడా ఈ 42 ఏళ్ళలో 30 ఏళ్ళ పైన ఏదో ఒక సభలో కూర్చోబెట్టారు, ఎందుకు కూర్చోబెట్టారు, ఎలా కూర్చోబెట్టారు, కూర్చున్నప్పుడు ప్రజా సమస్యల గురించి మనం ఏం చూసాం, లోకల్గా ఉండే సమస్యలు ఏంటి, మన ఏరియాలో ఉండే సమస్యలు ఏంటి అని నాకు అనిపిస్తే, ఎప్పుడు కూడా అసలు ఈ 3 జిల్లాల్ని అలక్ష్యం చేయబడినటువంటి జిల్లాలని ముద్దుగా కాంగ్రెస్ ప్రభుత్వాల్లో వెనుకబడిన జిల్లాలు అని చెప్పి అనేవారు. అవును, ఆ వెనుకబడినటువంటి తత్వం అనేది ఎక్కడా ఉండకూడదు, నేను ప్రభుత్వంలోకి వచ్చాక అని చెప్పి ఎన్టీ రామారావు గారు ప్రభుత్వంలోకి రాగానే 1 జిల్లాకు 6 మంత్రులు, 3 జిల్లాలకు 1 మంత్రి కూడా లేకుండా ఉండడం, ఇలాంటి పరిస్థితులు కాకుండా ప్రతి జిల్లాకి 1 మంత్రి ఉండాలా అనేది, ఇది ఎందులో నుంచి పుట్టిందంటే రాజకీయంగా సాంఘికంగా ఆర్థికంగా ఓకే బలోపేతం చేయడం, జనం బాగుపడాలి అని అంటే ప్రతి ఇంటికి కూడా, ప్రతి కులానికి కూడా, ప్రతి మనిషికి కూడా రాజకీయంగా సాంఘికంగా ఆర్థికంగా, సాంఘికంగా గౌరవం ఉండాలి, ఆర్థికంగా ఉండేటప్పుడే ప్రశ్నించగలుగుతాం, అధికారం ఉండేటప్పుడు ఇంకా నిలబడగలుగుతాం. అందుకోసం రాజకీయంగా సాంఘికంగా ఆర్థికంగా అనేటటువంటి విషయాలు మేము అసెంబ్లీలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే సీనియర్లు మాట్లాడేటటువంటి కమ్యూనిస్ట్ యోధులు కానీ, జనతా పార్టీలో ఉండే యోధులు కానీ, లేదు కాంగ్రెస్లో ఉండే సీనియర్స్ కానీ మాట్లాడినటువంటి మాటల్ని మేము మనసులో పెట్టుకొని చేసుకుంటే, ఈరోజు ఒక తోటపల్లి ఆథరైజ్డ్గా కానీ అనాథరైజ్డ్గా కానీ చంద్రబాబు నాయుడు గారి చేతే ఫౌండేషన్ వేసాం, ఆయనే మళ్ళీ వచ్చి ఓపెన్ చేశారు. 6 లక్షల మందికి 8 నియోజకవర్గాలు, 21 మండలాలు, 1,650,000 మందికి ఉపాధి కలుగుతుంది, మంచినీటి సౌకర్యం, పంట పండడానికి నీరు వచ్చేటటువంటి తోటపల్లిని ఆ అపర భగీరథుడి సహాయంతో, చంద్రబాబు నాయుడు గారి సహాయంతో చేయించగలిగాము. అలాగే అప్పటికే మేము వచ్చినప్పటికే 15 ఏళ్ళ ముందు ఉండేటటువంటి మడ్డు వలస 27 ఏళ్ళ తర్వాత దాన్ని మరి రాజ్యసభలో ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో దాన్ని పూర్తి చేసి ఇప్పుడు మనం కూర్చున్న ప్లేస్లో 1 లక్ష ఎకరాలకు 15 ఏళ్ళ నుంచి నీళ్లు తేగలిగాం. అవును, ఈ వెనుకబడినటువంటి ప్రాంతానికి రా ఇండస్ట్రీ పెట్టు అని అంటే వస్తారు, రాకపోతారు, దూరము, కమ్యూనికేషన్స్, వాడు బాధలు ఆడుకుంటే 10 రూపాయలు పెట్టేవాడు పావలా లాభం రావాలని చూస్తాడు. అందుకోసం ముందు మనకు ఉండేటటువంటి వనరులు, అపారమైనటువంటి జల సంపద ఉంది, నాగావళి ఉంది, వంశధార ఉంది, బాహుదా ఉంది, చంపావతి ఉంది, స్వర్ణముఖి ఉంది,
వీటన్నీ ఇలాంటి మంచి మంచి పేర్లతో కూడిన నదులు మన ఉత్తరాంధ్రలో ఉన్నాయి. వీటిని ఉపయోగించాలి అనేటటువంటి దీంట్లో చంద్రబాబు నాయుడు గారి సహకారంతో మంచి ప్రాజెక్టులు 2-7 లక్షల ఎకరాలకి తెచ్చుకోగలిగాం. అది అందరికీ పండుతుంది, వైఎస్ఆర్సిపి వాళ్ళకి, కమ్యూనిస్టులకి, తెలుగుదేశం వాళ్ళకి, ప్రాంతీయంగా ఉండేటటువంటి ప్రతి వాళ్ళకి కూడా. మా దగ్గర నుంచి తూర్పు వెళ్లే రైలు అని ఒక సినిమా కూడా వచ్చింది. తూర్పు వెళ్లే రైలు అంటే ఏంటి, మా దగ్గర ఉపాధి లేక, పంటలు పండక, నీరున్న పంట రాక అటు వెళ్ళిపోయేటటువంటి పరిస్థితులు ఉండే ఉండి భీమవరం, తణుకు, అవును, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, అక్కడ కూలి చేసుకొని పండక్కేమో ఆ నెత్తి మీద మూట పెట్టుకొని పిల్లల చెంకలో పెట్టుకొని బాబు రైలు తూర్పు వెళ్ళే రైలు ఎటు వస్తుంది, ఎన్ని గంటలకు వస్తుంది అని మా లేబర్ అడిగేవారు. దాన్ని తూర్పు వెళ్ళే రైలు అని ఒక సినిమా తీసి వచ్చినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అప్పుడు బాగా వలసలు, మరి మీ హయాంలో వలసలు తగ్గినాయి అనుకుంటున్నారు? ఇప్పుడు మీ హయాంలో బాగా తగ్గాయండి, వలసలు తగ్గాయి. వలసలు తగ్గడమే కాకుండా ఉపాధి కోసం వీటి కోసం వెళ్తారు, కానీ భక్తి కోసం వెళ్ళే కార్యక్రమం తగ్గింది. ఓకే ఓకే. ఉపాధి ఎక్కడో దగ్గర కష్టపడాలా, తప్పదు కదా, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళాలి అనేది కుర్రోళ్ళందరూ వెళ్ళి అన్నీ నేర్చుకుంటున్నారు. మీరు ఈటీవీలో చూడండి, శ్రీకాకుళం వాళ్ళే ఉంటారు. ఏబిఎన్లో చూడండి, శ్రీకాకుళం వాళ్ళే ఉంటారు. అన్ని ఛానల్స్లో, సాక్షిలో చూడండి, శ్రీకాకుళం వాళ్ళే ఉంటారు. ఎక్కడ కూడా మీ ఏ ఛానల్, ఇక్కడ కూడా ముగ్గురు వాళ్ళే ఉన్నారు. అస్సాం వెళ్ళిన టీ తోటల్లో ఉంటారు. ఇక్కడ జరగక వెళ్ళేటటువంటిది అది. ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి ఉపాధి ప్రకారం మాకు ఒక అలవాటు. ఆ అలవాటు అంటే వాటిని జ్ఞాపకం ఉంచుకోవటం, భగవంతుడు ఇచ్చినటువంటి శక్తి. ఆ 10వ సంవత్సరం 8వ సంవత్సరం ఇప్పుడే మీరు వచ్చి ముందు సొంతూరు ఒక కార్యక్రమానికి వెళ్ళి వచ్చాను. ఆ వీధిలోకి వెళ్ళి 15 ఏళ్ళు అవుతుంది. ఇక్కడ స్కూల్ ఉండేది, ఇక్కడ పలానాయన ఉండేవాడు, ఇక్కడ పలానాయన ఉండేవాడు, ఇక్కడ మహేష్ గారు ఉండేవారు, ఈయన ఇంటి ముందు నుయ్యి ఉండేది, ఏంటి అని కూర్చొని ఒక గంట అక్కడ మాట్లాడుకుంటే ఎంతో ప్రశాంతంగా ఉంది. అందుకోసం ఏంటంటే ఇవన్నీ కూడా ముందు అసలు పొలిటీషియన్ నేర్చుకోవాల్సింది. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఏం రిప్రజెంట్ చేస్తున్నావు, నీ నియోజకవర్గంలో ఉండేటటువంటి జనము, వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ తాలూకా ఉచ్చారణ దగ్గర నుంచి, వాళ్ళ స్థితిగతుల నుంచి, వాళ్ళ అలవాట్ల దగ్గర నుంచి, వాళ్ళ తాలూకా జీవన విధానము, వాళ్ళకు ఉండేటటువంటి ఎకనామిక్ సోర్సెస్ కూడా మనం ఇందులో ఇక్కడ ఏం చేయగలము అనేది. ఇంట్లో ఆ 2 ప్రాజెక్టులు, కమ్యూనికేషన్, రోడ్ సిస్టము, బ్రిడ్జెస్ కలపాల్సినవి. వీటి తర్వాత ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేట్ సెంటర్ ఉంటే దాన్ని డీమ్డ్ యూనివర్సిటీ చేయడానికి 87-88లో 13 కోర్సులు ఇమ్మని ఆయనతో చెప్పించి తీసుకొస్తే ఇప్పుడు ఒక అంబేద్కర్ యూనివర్సిటీగా తయారైంది. దాని పక్కనే 270 ఎకరాలతో ట్రిపుల్ ఐటీ, అవును, 10వ తరగతి పాస్ అయినటువంటి పిల్లలు ఇమీడియట్గా ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యి అది అయిపోగానే ఉద్యోగం వచ్చే పరిస్థితి. ఇలాంటి వెనుకబడి నీటిల్లో ఏ వైజాగ్లో ఉంటే అది ఆ ఇండియాలో 10వ సిటీ, 11వ సిటీ పెద్ద సిటీస్లో. మళ్ళీ అక్కడే కాకుండా శ్రీకాకుళం వరకు తీసుకెళ్దాం, ఇక్కడ వరకు రానటువంటి వాడు ఇంటి దగ్గర భోజనం చేసి ఖర్చు లేకుండా సైకిల్ మీద ఓ సిటీ బస్సులోనో వెళ్ళి అందులో జాయిన్ అయిపోతే ఒక ఇంజనీర్గా వస్తాడు. మాకు ఇవ్వండి సార్ ఒకటంటే చంద్రబాబు నాయుడు గారు దయతో ఇచ్చినటువంటి 3 ఐటీ కనిపిస్తుంది. హెచ్ఆర్ఎల్ 3 ఐటీ మంచి మీకు. అలాగే మాకు ఫార్మా సిటీస్ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కువ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి రాయితీల కోసం అని చెప్పి నేషనల్ హైవే ఉంది కాబట్టి ఈ జిల్లాలో బిగినింగ్లో ఉండే హెచ్ఆర్ఎల్లో రణస్థలం మండలంలో అనుకోకుండా అభివృద్ధి ప్రభుత్వాలు పెట్టినటువంటి వీటి వల్ల వచ్చింది. దాన్ని మా టైంలో చంద్రబాబు నాయుడు గారు, మేము, అలాగే అవతల నారాయణ స్వామి నాయుడు నెల్లిమర్ల కానీ, మేమంతా ఏంటంటే ఒక మా కార్డియల్ అట్మాస్ఫియర్, ఇండస్ట్రీ రావడానికి రన్ అవ్వడానికి అట్మాస్ఫియర్ ఉంటే అక్కడికి వెళ్తే ఏం గొడవలు ఉండవు, 10 మందికి ఉపాధి మనం చేయొచ్చు, 10 రూపాయలు సంపాదించవచ్చు అనేది. వాడికి 10 వెళ్తుందని మనం చూడనక్కర్లా.
మన ఏరియాలో 1000 మందికి ఉద్యోగం వస్తుంది కదా, గవర్నమెంట్కి ట్యాక్స్ వస్తుంది కదా అనే పద్ధతిలో మాకు చంద్రబాబు నాయుడు గారు నేర్పారు. అదే పద్ధతిలో మేము డెవలప్ చేసుకుంటూ వచ్చాము. ఈ 5 ఏళ్ళు ఒక ఇండస్ట్రీ కొత్తగా రాలా. కానీ మరి మీరు ఇంత డెవలప్ చేసినప్పటికీ కూడా, అంటే డెవలప్మెంట్ వేరు, ఈ ఓటింగ్ సర్లు వేరు. అదే ఏదే వాటర్ ఏదైనా కానీ మీరు ఇంత డెవలప్మెంట్, రోడ్స్ కూడా 90% వేసాం, వేసారు. 75 ఏళ్ళ నుంచి ఉండిపోయినటువంటి కరెంట్ తీగలు కూడా వర్షం పడితే మా డిమాచులేషన్లోనో లేదా ఇంకొక ఊర్లోనో ఫ్యూజులు పోయేటటువంటి పరిస్థితి ఉండేది. నేను మా పవర్ మినిస్టర్గా ఉన్నాను కాబట్టి ఇవాళ చేపల వేటకి వెళ్ళేటటువంటి మా 12 గ్రామాలకు కూడా ఏ రాత్రి వచ్చినా లైటింగ్ వేసుకోవడానికి కావాల్సిన పోల్స్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్కి వేయించాం. అదే డిమాచులేషన్కి ఈ మధ్య సినిమా కూడా తీయబోతున్నారు, ఏదో దాని పేరు నాకు తెలియదు, తండే ఏదో అక్నే నాగేశ్వరరావు మ్యామ్. ఓకే, సరే సార్, మీరు నిజంగానే ఒక మంచి సేవ అందించారు, బాగుంది. అది ఎవరు కూడా అనలేని అందించడం మనకు అవకాశం ప్రజలు ఇచ్చేటప్పుడు మనం చేయాల్సిన పనుల్లో మంచి పనులు చేయాలనే ఉద్దేశంతో వీటిని చేసుకుంటూ వెళ్తాం. ఓకే, ఇక్కడ అలాగే ప్రజలు ఏదైనా మరొక అవకాశం మీరు అన్నట్టుగా ఓడించేటప్పుడు కూడా ప్రజా నిర్ణయం శిరోధార్యం కింద తీసుకుంటాం తప్ప ఏంటి మనం ఇంత డెవలప్ చేసాం లేదు అనేటటువంటిది కూడా మా దగ్గర ఉండదు. 2019లో మీరు ఓటం చెందినాక పెద్ద దాని గురించి పెద్ద ఆలోచన చేయలేదు. నెక్స్ట్ ఇప్పుడు కార్యాచరణ ఏంటనేది ఆలోచిస్తున్నారు. కానీ ఇక్కడ రాష్ట్రంలోనే కాకుండా మీ నియోజకవర్గంలో ఈ జన్మభూమి కమిటీల ద్వారా కాస్త అవకతవకలు జరిగాయని, తద్వారానే 2019లో మీకు ప్రజలు మిమ్మల్ని కాకుండా గొర్రె కిరణ్ కుమార్ గారిని గెలిపించారని, అదేవిధంగా మీకున్నటువంటి ఈ అధ్యక్ష పదవి కూడా పోవడానికి కారణం ఈ అవకతవకల వల్ల అని చెప్పేసి ఒక టాక్ నడుస్తుంది. సో మీరు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి. అంటే మీరు చెప్పారు ఇందాక నేను హార్ట్గా అడగాల మామూలుగా అడగాల, అందుకని అడుగుతున్నాను. అందుకు జర్నలిజంలో ఏంటంటే మీరు ఆఖరిన ఒక మాట అన్నారు, అధ్యక్ష పోవడానికి ఇదేదో జన్మభూమి కమిటీకి దీనికి సంబంధం ఉందని. అంత హార్ట్ కానీ ఆ వ్యవహారాలు కానీ ప్రజల్లో ఆడడానికి ఏదో తిట్టుకుంటున్నారు చూద్దాము అని వస్తుంది అని ఆ బిట్స్ కోసం అడిగే ప్రశ్నలకు నేను దూరంగా ఉంటా. అది దూరంగా ఉంటా, ఎందుకంటే ప్రజలు నా కట్టుకోవాలనే వాళ్ళు బూతులు మాట్లాడారు తప్ప అవతల వ్యక్తులు కించపరచాలి, కింది మరి మా నాయకుడు గొప్పవాడు అవుతాడు అనేటటువంటిది లేదు. ఇవి ఉంటే కానీ మాకు వ్యూవర్స్ రావట్లేదు, తిట్టుకుంటేనే వ్యూవర్స్ వస్తారు అనే పాత్రలు అడిగేదానికి నేను దూరంగా ఉంటా, నేను దూరంగా ఉంటా. అందువల్ల ఈ నియోజకవర్గంలో అందుకోసం సమాధానం మీరు చెప్పాలనుకుంటే చెప్పండి, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అందుకు, ఎందుకంటే ప్రజల్లో ఒక అపోహలు ఉంటారు కదా, మీరు వాటిని నివృత్తి చేసుకోవాలి. వీటికి వాటికి ఎవరు కూడా అపోజిషన్ వాళ్ళు కూడా ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్లో చనిపోయినటువంటి ముఖ్యమంత్రులు కానీ ఇప్పుడున్న వాళ్ళు కానీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఆయన కూడా విజయసాయి రెడ్డిని చంద్రబాబు నాయుడు గారు కళా వెంకట్రావు గారు రామతీర్థాల్లో అటెంప్ట్ మాత్రం చేశారో ఆవేళ నేను అక్కడికి వెళ్తే అని చెప్పి ఆయన తప్పుడు కేసు పెడితే ఆ కేసు నా రాత్రి 11 గంటలకే విత్డ్రా చేసుకుని నన్ను తీసుకొచ్చి మా ఇంటి దగ్గర దించినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఒక్కటే జరిగింది. అందుకు అదొక్కటే జవాబు, దాన్ని విడిచిపెట్టాలి. పోవడం గెలవడం అనేటటువంటిది ప్రజాస్వామ్యంలో కామన్. ఎందుకు గవర్నమెంట్ ఓడిపోయింది, ఎందుకు పోయింది అనేటటువంటిది అది ప్రజల్ని మనం చర్చించడానికో లేదు దీనివల్లే వాడించారు దీనివల్ల చేశారు అనేటటువంటిది ఉండదు. ప్రెసిడెంట్గా నేను ఉండేటప్పుడు లోకేష్ జనరల్ సెక్రటరీగా, చంద్రబాబు నాయుడు గారు మొన్న ముఖ్యమంత్రిగా, తెలుగుదేశం పెట్టినప్పుడు దగ్గర నుంచి మొన్న ఎలక్షన్లో 40% సింగిల్గా మా పార్టీకి 39.8% అంటే 40% 0.2% తప్ప
ఓట్లు వచ్చాయి. మేము 89లో మా పార్టీ ఓడిపోయింది, 2004లో ఓడిపోయింది, 2009లో ఓడిపోయింది. ఇప్పుడు కూడా 35% దాటల, కానీ మొన్న 35% వచ్చింది. అంటే ప్రెసిడెంట్ అనేటటువంటిది ఒక కామెంట్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఆ కాంబినేషన్ అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా నడిపారు. ఇందుకు ఓడిపోవడం అంటూ ఒక్కోసారి జరుగుతుంటుంది, వెళ్తుంటుంది తప్ప ఆ కామెంట్ చేయడానికి ఎవరు కూడా మా జిల్లాలో మీరు ఎవరి దగ్గరికి వెళ్ళండి ఎవరు ఆ కామెంట్ చేయరు, వేరే ఏదైనా మాట్లాడతారు తప్ప ఈ కామెంట్ మాత్రం ఎవరు చేయరు. అది ఏ పార్టీ అవును, ఇప్పుడున్న పార్టీలో ఉన్న ఎమ్మెల్యే దగ్గరికి మీరు వెళ్ళి అడిగినా గొర్రెకిరణ్ కుమార్ గారు, ఆయన్ని అడిగినా ఆయన వేరేగా కామన్గా కూర్చొని మీ ఎదురు మాట్లాడుకుంటే ఆయన కూడా అదే చెప్తాడు. చూసే సార్, మీ నియోజకవర్గంలో తూర్పు కాపులు ఉన్న సామాజిక వర్గం ఎక్కువ, మీరు మీ సామాజిక ఏంటి సార్, అంటే ఆ సామాజిక వర్గానికి మీరేమైనా న్యాయం చేయగలిగారా మీ హయాంలో కానీ? అంటే ఈ పాలిటిక్స్లో ఎలా ఉంటుందంటే కామన్ వ్యవహారాలు దేశం రాష్ట్రం మన ప్రాంతం ఈ కులాలు మతాలు సంఘంలో జాగ్రత్తగా ఉండాలి, కూల్గా ఉండాలి అని అంటే కులం మతం కూడా ఉండదు, ఉండకూడదు. అది మనం ఎలక్ట్ అయిన తర్వాత అందరికీ ఎమ్మెల్యే తప్ప తెలుగుదేశం పార్టీ వాళ్ళకే ఎమ్మెల్యే కాదు. అంతే కదా, ప్రజలందరి చేత ఎన్నుకోబడ్డారు కానీ ప్రజలందరికీ ఎమ్మెల్యే. అది దారి తప్పేటప్పుడు ఆ కారణాలతో పోయే వాళ్ళు ఉంటారు, ఏ కారణం లేకుండా కూడా ప్రజాస్వామ్యంలో పోయిన వాళ్ళు ఉంటారు, జ్వరం వస్తే ప్రభుత్వం వల్లే వచ్చిందేమో అనుకుంటారు, ఒక్కోసారి సీజన్ మారినప్పుడు ఎక్కువ ఎప్పుడు మిక్స్ వస్తాయి అంటూ వ్యాధులు అలాంటి ఒక్కోసారి కొట్టినా వస్తాయి. నేను రాజ్యసభలో ఉన్నప్పుడు ఉల్లిపాయల ధరలు పెరిగిపోతే వాజ్పేయి గారు గవర్నమెంట్ పోయేది, ఉల్లిపాయ ధర పెరిగిపోయింది, ఉల్లిపాయలు లేవు అప్పుడు, 3 మాసాలు గందరగోళం అయిపోయింది పోయింది. అందువల్ల పోవటానికి ఉన్నా మనుషులకు వ్యక్తిత్వాలకి వీటికి సంబంధం ఉండదు. ఓవరాల్గా తీసుకునేటటువంటి విధానాలు ప్రజలకు జరిగేటటువంటి డెమోక్రటిక్ సిస్టంలో మనం చేసే కార్యక్రమాలు ఇవి ఉండేటప్పుడు ఒక విధంగా వెళ్తుంటాయి. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు రామారావు గారు చనిపోయాక 15 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశారు, 15 ఏళ్ళు అపోజిషన్ లీడర్గా ఉన్నాడు, మళ్ళీ ఇప్పుడు 5 ఏళ్ళు ముఖ్యమంత్రి కాబోతున్నాడు. అంటే ఆయన కాబోతున్నాడు, ఇంకా అందులో డౌట్ ఏం లేదు, పక్క ఇవాళ చెప్పాను నేను. తర్వాత మీరు వేయండి పలాంటి పొలిటీషియన్ ఇట్లా చెప్పాడు ఆ రోజు, ఇది జరిగింది అని చెప్పి ఆ రోజు మీరు ఒక క్లిప్పింగ్ పెట్టండి, సంతోషిస్తాను. ప్రజలు కూడా అనుకుంటాను ఛాలెంజ్ చేద్దాం, ఛాలెంజ్ ఇంకా అందులో డౌట్ ఏం లేదు. ఎంత ఎన్ని సీట్లు ఉన్నారు మీరు? ఇందాక 160 అన్నారు, నిజం మరి వాళ్ళు వైనాట్ 175 అంటున్నారుగా. ఎవరు కాలే అనుకుంటారు, కాకపోతే ఆయన వెనకాల ఎవడుంటాడు, తన పార్టీని తను నడుపు. మీరు ఒక అడుగు ముందుకేసి వైనాట్ పులివెందులు కూడా అంటున్నారు, అంటాం తప్పేముంది. వాళ్ళు కూడా వైనాట్ కుప్పం అంటున్నారు. వైనాట్ పులివెందుల అన్న దీనికి రెస్పాన్స్ వచ్చింది కదా, ఆయన నియోజకవర్గంకి వెళ్ళాడు కదా మేము అలగన్న తర్వాత. ఏమన్నా అందరు బాగున్నారంటే ఏం బాగుంటామని అన్నారు కదా, గెలుస్తాడా లేదా అది వేరే సంగతి. అందుకోసం ప్రజాస్వామ్యంలో ఏదైనా జరగవచ్చు, జరగకూడదని అనుకోవడానికి లేదు. ఓకే, ఇప్పుడు మీరే నాకు గుచ్చి 2 సార్లు అడిగారు ఏమని, ఎందుకు పోయింది అని. కోసం అది ఏంటి అనేటటువంటిది ఒక్కోసారి మనం మంది కర్మభూమి హిందువులు జాతకాలు నమ్ముతాం, వేదభూమి కూడా వేదభూమి ఇటన్నిటినీ, అందుకోసం ఆ టైము ఇది అట్మాస్ఫియర్ ఈశ్వరేచ్ఛ ఎట్లా ఉంది అని అంటే ఆ ఈశ్వరేచ్ఛ ప్రకారం జరిగిపోతుంటుంది. మనం ఎన్ని ప్రికాషన్లు తీసుకున్నా ఏం చేసినా, మనం చేయకపోయినా మన కింద ఉన్నాడో పక్కన ఉన్నాడో చేసింది కూడా మన మన బాధ్యత కాబట్టి మన మీదే పడుతుంది. ఈసారి మీరు పాపం వస్తుంది వాడికి, అదే ఈసారి ఆయనకి తెలియదు కానీ ఇక్కడ చేశాడు కాబట్టి వాడికి చేద్దాం, వీడి సంగతి తేలిపోద్ది ముందు అంటారు. అలాగే ఊర్లో 5 ఏదో నేను చెప్పిన పని జరిగింది, నేను చెప్పింది జరిగింది, ఆడు చెప్పింది జరగలేదు కాబట్టి వాళ్ళిద్దరే పెద్దలేంటి, ఎన్ని నోట్లు తెస్తారో చూస్తామని కూడా కొన్ని గ్రామాల్లో ఉంటుంది. ప్రజాస్వామ్యంలో అనేక కోణాలు
ఎవరు ఎందుకోవడారు ఎవరు వేయటం. బట్ అల్టిమేట్గా ఎవరి టైంలో అభివృద్ధి జరిగింది, ఎవరి టైంలో రోడ్లు వచ్చాయి, ఎవరి టైంలో నీరు వచ్చింది, ఎవరి టైంలో స్కూల్స్ వచ్చాయి, ఎవరి టైంలో బిల్డింగ్స్ వచ్చాయి, ఏ గవర్నమెంట్లో ఈ పేదలకు ఉపకారం జరిగింది, ఇవన్నీ ఉంటుంటాయి. సరే, మీ హయాంలో సిసి రోడ్లు బాగా నిర్మాణం జరిగింది అనేది ఒక మంచి పేరు మీకుంది. కానీ ఇప్పుడున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గొర్రెల కిరణ్ కుమార్ గారు ఇప్పుడు ఏదైతే 5 ఏళ్లలో మత్స్యకార ప్రాంతాల్లో ఉన్నటువంటి మెయిన్ రోడ్స్ ఏదైతే జీరుపాలెం లాంటి రోడ్లు కానీ అవి, తర్వాత భద్రకాళి అమ్మవారి టెంపుల్ మేము డెవలప్ చేసిన తర్వాత ఇంత ప్రజాదరణ పొందింది, పక్క రాష్ట్రాల నుంచి కూడా దర్శించుకుంటానికి వస్తున్నది, ఇదంతా కూడా ఈ రోడ్లు కానీ ఈ డెవలప్మెంట్ అంతా మాతోనే సాధ్యమైందని చెప్తూ ఉన్నారు. లేదు, మరి మీరేమంటారు? అక్కడగా మరి జీరుపాలెం పక్కన ఉన్నాయని మీతో వచ్చాడు ఆయన అడగండి, ముందు వచ్చిందా రోడ్డు వెనక వచ్చిందా, ముందు వచ్చిందా వెనక వచ్చిందా అనేది ఉంటుంది. రెండోది ఏంటంటే ఎవరు కూడా ఇప్పుడు గవర్నమెంట్ అనేటటువంటిది కానీ ఏవైనా డెవలప్డ్ కంట్రీస్ కానీ 10% ఆటోమేటిక్ హైక్ ఉంటుంది. అంటే లాస్ట్ ఇయర్ 10 లక్షలు ప్రభుత్వానికి రాబడి వస్తే ఆటోమేటిక్ 10% 1 లక్ష రూపాయలు జగన్మోహన్ రెడ్డి పనిచేసినా చేయకపోయినా, ఆయన ముఖ్యమంత్రిగా ఆయన పని ఏంటి అనేది ఆలోచించకపోయినా, దానికి అది నీకేదో నీ ఉపాధి కోసం నా ఉపాధి కోసం మనం పెట్టుకునేటటువంటి వీటి మీద వచ్చే ఇన్కమ్ ఆటోమేటిక్గా వస్తుంది. బట్ అది కంట్రీలో 1, 2, 3 కింద తీసుకెళ్ళటానికో, లేదు ఆ ప్రభుత్వంలో ఉండే చంద్రబాబు నాయుడు గారు చేసిన పని వలన ఈవేళ హైదరాబాద్లో 5,000 కోట్లతో ఆయన స్టార్ట్ చేసి ఇన్కమ్ హైదరాబాద్ సిటీది వస్తుంది అని అనుకునే టెక్నాలజీ మీద వచ్చే ఇన్కమ్ అని అనుకుంటే ఈవేళ 2 లక్షల కోట్లు 1 లక్ష కోట్లు దాటి, 2 లక్ష కోట్లు దాటి 2 లక్షల కోట్ల మధ్యలో ఉండే ఇన్కమ్ వస్తుంది అని అంటే, ఎప్పుడు ఆయన వేసినటువంటి పునాది అట్లా ఉంటాయి, అట్లా నేసినందువల్ల ఉంటాయి. అట్లాగే ఈరోజు ఫ్రీ ఎకానమీ వచ్చిన తర్వాత మనం ఎప్పుడు మన చిన్నప్పుడు అంబాసిడర్ కారు దాని టైర్ పోతే లేదా కలర్ పోతే విజయవాడ వెళ్ళడం, 4 రోజులు మన మనోరమ హోటల్లో కూర్చోవడం, దానికి కలర్ వేయించడం, టైర్లు బాగా వేయించడం, మళ్ళీ తిరిగి వస్తే మధ్యలో ఇంకో టైర్ పోయేది. అలా కాకుండా ఇప్పుడు 50 రకాల కార్లు వస్తున్నాయి, ప్రపంచంలో ఏది టెక్నాలజీ వస్తే వస్తుంది. ఇవన్నీ ప్రవేశపెట్టినటువంటి మన్మోహన్ సింగ్, చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళదొక కోవ, ఇందిరాగాంధీ, ఎన్టీ రామారావు, ఎంజి రామచంద్రన్ వాళ్ళదొక కోవ. అందుకు చరిత్రలో ఎప్పుడు కూడా ఎవరు చేసింది ఏంటి అనేటటువంటి మిగులుతుంది. కాబట్టి ఎవరేం చేసినా దేశాభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, సంక్షేమంలో పేదవాడు. చిన్నపిల్లాడికి మనం చేపట్టుకోకపోతే పడిపోతాడేమో అని పట్టుకుంటూ నడిపిస్తాం, ముసలావంగానే కర్ర పట్టుకుని నడుస్తాడు కాకపోతే ఊగిపోయి పడిపోతాడేమో అని. అందుకు ఆయన కర్ర చేయొత చిన్నపిల్లడికి మనం చేయవుతుంది ఉంది. పేద ప్రజలకి, వెనుకబడినటువంటి ప్రాంతాలకి ప్రభుత్వంలో గవర్నమెంట్ ఆఫ్ ది డే, గవర్నమెంట్లో ఎవరమైతే ఈరోజు ఉంటామో వాళ్ళు ఇవన్నీ ఆలోచించుకొని చేయాల్సినటువంటి పనులు ఉంటాయి. అందులో అన్ని జాగ్రత్తలు తీసుకునేటప్పుడు రిపీటెడ్గా గెలుస్తాం. మన తెలియకుండా కొన్ని ఒక్కోసారి ప్రజల్ని చేసుకోకుండా మైనస్ అవుతుంటాయి. అందువల్ల పోవడమో గెలడం అనేటటువంటిది సహజం కింద డెమోక్రసీలో తీసుకోవాలి. సీఎం చేసుకుంటూ వెళ్తే ఏంటంటే, ఇప్పుడు 42 ఏళ్ళైనా ఇప్పుడు గెలిపిస్తారు అనే నమ్మకం నాకు ఉంది, ప్రజలు కూడా చెప్తున్నారు. ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ కింద కూడా దాదాపు 3.40 లక్షలు 270 మందికి మీ నియోజకవర్గంలో అందిందని గొర్రెల కిరణ్ కుమార్ గారు చెప్తా ఉన్నారు. నిజముందా అండి దాంట్లో? ఓకే, నా నియోజకవర్గమే కాకుండా మన 3 జిల్లాల్లో ఎవరు పేదలు వచ్చినా నేను లెటర్స్ ఇచ్చి, 4 లెటర్ వెళ్తే అందులో ఫ్రాడ్ ఉండదు కాబట్టి ఓకే ఇచ్చే పరిస్థితులు ఉంటాయి. ఓకే, మనం ఇచ్చేటప్పుడే మంచా చెడా అనేది చూసుకొని ఇవ్వటం తప్ప, అందుకోసం ఒక నియోజకవర్గం అనే కాదు ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా వాళ్ళకి సహాయం చేయడం అనేటువంటి మొదటి నుంచి నాకు అలవాటు. 4 లెటర్స్కి ఇది ఈ నియోజకవర్గమా కాదా అనేది ఉండకూడదు. ఇక పార్టీలకు అతీతంగా అందరికి సేవ చేయాలనే కాన్సెప్ట్ అంతే. డిస్ట్రిక్ట్ వైడ్గా మీ మొత్తం టోటల్గా చూస్తే అచ్చెన్నాయుడు గారికి మీకు అంత సయోధ్య లేదు అనేది ఒక టాక్, దానికి మీ సమర్థనం?
సయోధ్య అనేటటువంటిది వేరు, పనితీరు వేరు. ఓకే, పర్సనల్గా ఏముండదు, పనితీరులో తేడా ఉంటుంది, ఉండొచ్చు. తత్సంబంధాలు ఉన్నట్టేనా మీ ఇద్దరి మధ్య, లేకపోతే పార్టీ పరంగా ఉండాలి కదా, ఉంటాయి తత్సంబంధాలు ఉంటాయి. దాని గురించి ఎప్పుడు ఎవరితో పర్సనల్గా, నాకు పార్టీలోనే కాదు బయట వాళ్ళతో కూడా ఉండదు. ఈవెన్ ఎమ్మెల్యేకి కూడా అడగమని చెప్పాను ఇప్పుడే మీకు. అందుకని అవును, మనిషి తప్పు చేస్తే ఆయన నష్టపోతాడు. అవును, అవతలాడు తప్పు చేస్తేనే కదా మనం గెలిపిస్తారు. తప్పు చేశాడు తప్పు చేశాడు అని మనం చెప్పటం ఎందుకు? అది మీరు చెప్తారు, ప్రజలు చెప్తారు. నేను చెప్తే ఏంటంటే ఈయన ఆయన మీద ఓడిపోయాడు కాబట్టి, ఈయన మీద ఆయన గెలిచాడు కాబట్టి చెప్తున్నారేమో అని అనుకుంటారు. ఆ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ నాది. అందువల్ల ఈ 42 ఏళ్ళలో 32 ఏళ్ళు కూర్చోబెట్టారు. ఇంకా ఇప్పటికి ఏంటి అనేది ఉండదు. నిన్న వచ్చారు, మొన్న వచ్చారు, ఈవేళ వచ్చారు మా ఊరు అని చెప్తారు తప్ప, మాకు ఆ తిరగడమే ఆరోగ్యమేమో అనుకుంటాను. తర్వాత ఇది పాలిటిక్స్ కూడా ప్రొఫెషనల్ కోర్స్, ఇందులోకి వచ్చే వ్యాపారం లేదు ఇంకోటో ఇంకోటో ఆ ఆలోచనలు ఏముండవు. అపోజిషన్లో ఉన్నప్పుడు కొంచెం ఏదైనా ఇంటి వ్యవహారాలు చూసుకునేవాడిని, కానీ పవర్లో ఉండే పార్టీ అయితే ఇంటి వ్యవహారాలు కాదు, జనం వ్యవహారాలే ఎక్కువ. అపోజిషన్లో ఉన్నప్పుడు కొంత ఇంటి గురించి పట్టించుకునే పరిస్థితి ఉండేది. ఓకే, ఏదేమైనప్పటికి కూడా ఏంటంటే ప్రజలకి ప్రజానుగుణంగా మనం వెళ్ళేటప్పుడు జరుగుతుంది. సైడ్కి వెళ్ళాం, నాయుడు గారితో పర్సనల్గా ఏం లేదు, ఎప్పుడు ప్రాంతీయ పరంగా కూడా ఏముండదు, పార్టీ పరంగా కూడా ఉండదు. కాకపోతే నా స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఒకలా ఉంటుంది, ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఒకలా ఉండొచ్చు. ఉండొచ్చు, ఈ రెండింటికి ఉండొచ్చు. నా స్టైల్లో జనం చూసేటప్పుడు ఈయన ఇలా వెళ్తున్నారు, ఆయన అలా వెళ్తున్నారు అని అనుకోవచ్చు. ఆ రెండింటిలో డిఫరెన్స్ గురించి మాట్లాడుకునేదే గ్యాప్ అంటారు. అదేంటి అనేది మీరు ప్రజలు చూసుకోవటం తప్ప పర్సనల్గా అయితే ఏముండదు. మీ నియోజకవర్గంలో మామూలుగా అంటే ప్రత్యర్థితో మీకు ఎలాగా ఒక రకమైనటువంటి ఒక పోటీ ఉంటుంది, కానీ మీ నియోజకవర్గంలో మీ పార్టీ నుంచే కలిసెట్టి అప్పలనాయుడు గారు కావచ్చు, అలాగే చౌదరి ధనలక్ష్మి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా మీకు ప్రత్యర్థులుగా మారి వాళ్ళు కూడా సీట్ ఆశించే పరిస్థితిలో ఉన్నారు. సో దీన్ని ఎలా చూస్తారు మీరు? నేను పేర్ల గురించి మాట్లాడను, వ్యక్తుల గురించి మాట్లాడను. ప్రజల్లో హైకమాండ్ ఎవరు ఉండాలి ఏంటి అనేది హైకమాండ్ అంతిమ నిర్ణయం. అంతిమ నిర్ణయం అక్కర్లే, నిర్ణయం అయిపోయింది. సంకేతాలు అందినయా? నిర్ణయం మనిషిని బట్టి ఎప్పుడో ఉంటుంది. మీ నవ్వారు నాకు తెలుస్తుంది. నిర్ణయాలు పార్టీ పరంగా పెద్దల సంకేతాలు ఉంటాయి. దేనికి? అవతల వ్యక్తులకి విజిబిలిటీ ఉందా లేదా. నేను పేర్లు చెప్తున్నాను అందుకే. ఓకే, నేను చెప్పాను. చిన్నవాళ్ళని కూడా నేను చిన్నవాళ్ళ పెద్దవాళ్ళైనా కించపరచాను. ఒక విజిబిలిటీ లేనప్పుడు దానికి అడుగుతున్నప్పుడు ప్రజల నుంచి సంకేతాలు ఉండాలి లేదని అంటే పార్టీ అయినా గుర్తించాలి. ఏది లేనప్పుడు కొంతమందికి మత పిచ్చి ఉంటుంది, కొంతమందికి పొలిటికల్ పిచ్చి ఉంటుంది, కొంతమందికి డబ్బు పిచ్చి ఉంటుంది, అలాగే వన్ కైండ్ ఆఫ్ మెంటల్ డిజార్డర్స్ ఉంటుంటాయి. అలాంటివి ఏవైనా ఎవరికైనా ఉంటే దానికి మనం చెప్పలేము. కానీ ఈ పర్టికులర్ పర్సన్స్ గురించి ఎప్పుడు పార్టీలో కానీ ఎక్కడ కానీ ఎమ్మెల్యే టికెట్ గురించి అనేది డిస్కషన్ లేదు. కాదు, పెద్ద పదవులు చేయవచ్చు ఎక్కడికైనా. అంటే యాక్చువల్గా అందులో పర్సనల్గా మేము అనం, ఎందుకంటే అది అంటే అక్కడికి వదిలేద్దాం, మరి బాగుండదు కదా, జనంలోకి వెళ్తే బాగుండదు. అంటే మీరు ఏదైనా పార్టీ ఇప్పుడు గెలవడం ముఖ్యం అనేది చూసుకోవాలి. సో ఇవన్నీ దాన్నే నేను విజిబిలిటీ అన్నాను. అందుకే దీనివల్ల నేను మనస్తాపం చెందుతున్నాను. విజిబిలిటీ అని అంటే సమాన వ్యయం సమాన కయ్యం. ఏదైనా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయిపోవాలని చెప్పి 10వ తరగతి చదివినాడు అనుకోవడం, లేదు డిగ్రీ అత్యవసర మార్కులతో పాస్ అయినాడు, నాకు ఐఏఎస్ ఎందుకు రాదు అని ప్రయత్నించడంలో తప్పులేదు. కానీ ఆడు ప్రయత్నిస్తాడు, కానీ మనం మార్కులు ఇదేంటిది పేపర్లో తక్కువ వచ్చాయని అనుకోవడానికి లేదు.
అందుకే ఎక్కువ మరి అక్కర్లేకుండా వ్యక్తుల గురించి అడిగేటప్పుడు ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. ఓకే, దాన్ని వదిలేద్దాం. ఎందుకంటే అది పార్టీలో కానీ ప్రజల్లో కానీ ఒక ఇష్యూ కింద ఉందనేటటువంటిది మాకు పొలిటికల్గా 40 ఏళ్ళ నుంచి ఉన్నాం కదా, పార్టీలో కానీ ప్రజల్లో కానీ లేదు క్యాడర్లో కానీ ఒక ఇష్యూ కింద ఉందంటే దాని గురించి మాట్లాడచ్చు. ఓకే, అది ఒక ఇష్యూ కాదు, వ్యక్తులకి ఆశ ఉంటుంది, దాన్ని మనం కాదనలేం కాబట్టి దాని గురించి చర్చించకూడదు అనేది నా ఉద్దేశం. మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి మత్స్యకార ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా వ్యతిరేకిస్తున్నా కూడా ఎందుకు మీరు న్యూక్లియర్ పవర్ని ఆ ప్లాంట్ని తీసుకురావడానికి ఎందుకు ఆ ప్రయత్నం చేశారు, పైగా సక్సెస్ కూడా అయ్యారు, ఏంది కారణం ఏంటంటారు? సక్సెస్ ఎందుకు అయ్యాము అనేది ఫస్ట్ తీసుకోండి, వ్యతిరేకత ఎందుకు అనేది కూడా తీసుకోవాలి. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేటటువంటిది అప్పటికే అది 300,000 కోట్లతో మన జిల్లాలో ఇండస్ట్రీ వస్తుంది. సక్సెస్ కారణం దాని కాస్ట్ 1 లక్ష కోట్లు, 8,000 మెగావాట్స్, 4 మెగావాట్స, 32,000 కోట్లు మిషనరీ, ఇవన్నీ దానికి కావాల్సిన ల్యాండ్ ఎక్విజిషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కలిసి 1 లక్ష కోట్లు, ఇప్పుడు ఇంకా 3 లక్ష కోట్లు అవ్వచ్చు. లాస్ట్ 20-30 ఇయర్స్ నుంచి వాళ్ళకి భూమి అమ్ముకోవడానికి లేదు, ఊర్లో స్కూల్ పెట్టడానికి లేదు, పిల్లలకి పెళ్ళిళ్ళు అయితే భూమి అమ్మలేరు. ఏంటంటే ఇది గవర్నమెంట్ ఎక్వైర్ చేస్తుంది కాబట్టి, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వస్తుంది కాబట్టి ప్రొహిబిటెడ్ ఏరియా కింద పెట్టేశారు. ఈడిల్లు కట్టుకున్నా పోద్ది కదా, పోద్ది. కొత్తగా డెవలప్మెంట్కి స్కూల్ బిల్డింగ్లు కానీ ఏవి కానీ రోడ్లు కానీ వేయడానికి లేదు. ఎన్నాళ్ళు ఉంటారు? ఒకటేంటి దానికి హాజార్డ్స్ ఉంటాయంటే దానివల్ల నష్టాలు ఉంటాయి, పేలిపోతాయి, అది అయిపోద్ది, ఇది అయిపోద్ది, దాని ఇది ఏదైనా నష్టం జరుగుతుంది, యాక్సిడెంట్ జరిగితే అనేటటువంటిది ఉంది. అది ఆలోచన ఉంటుంది. మరి ప్రపంచంలో డెవలప్డ్ కంట్రీస్ అన్నీ కూడా ఈ పవర్ ప్లాంట్స్ని పెట్టుకొని వాళ్ళు మనకన్నా ముందు డెవలప్ అయ్యే అందరికీ కార్లు బంగ్లాలు ప్రతి వాళ్ళకి ప్రతి ఇంటికి కారు ఉండే స్థితిలో డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయి. మరి మన దగ్గర పెడతామన్నప్పుడు మనం కాదు అని అనటానికి ఏంటి అనేది కొన్ని స్టేట్స్లో ఉన్నాయి ఆల్రెడీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కడుతుంది కాబట్టి దాన్ని అన్ని జాగ్రత్తలు తీసుకొని కడుతుంది కాబట్టి అనేటటువంటి నా పర్సనల్ ఆలోచన. అన్ని జాగ్రత్తలు తీసుకొని కడుతుంది కాబట్టి, కాకపోతే 5 గ్రామాల్లో ఈ మనుషులు పడుతుండేటటువంటి బాధ ఏదైతుందో అది చాలా హింస. 40 ఏళ్ళు ఉన్నాడు, 60 ఏళ్ళు దాటిపోయి చనిపోయారు, పుట్టినటువంటి వాళ్ళు 40 ఏళ్ళు వచ్చాయి, ఫ్యాక్టరీ వస్తుందంటారు రాదు, డెవలప్మెంట్ లేదు, ఏంటి పరిస్థితి అని చూస్తే ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తే 35 ఏళ్ళు ఉన్న సిపిఎం గవర్నమెంట్ బెంగాల్లో పోయింది, మమతా బెనర్జీ వచ్చింది, 360 ఎకరాలు ఎక్వైర్ చేయడంలో తగు. కానీ ఇక్కడ 3,000 ఎకరాలు కూడా సక్సెస్ అయ్యామని మీరు ఒక మాట అన్నారు. అంటే మీరు ఫ్యాక్టరీని తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు, కానీ దానివల్ల వ్యతిరేకత కూడా అంతే వచ్చింది కదా మీకు? నాకు రాలా. ఎందుకంటే మరి మత్స్యకారులు అందరూ కూడా మీకు ఓటేశారు. వేశారు. ఓకే, మీరు అడగండి. ఓకే, ఎందుకు? దాని మీద వచ్చినటువంటి 500 కోట్ల రూపాయలు వితౌట్ ఎనీ మిడిల్ మ్యాన్, వితౌట్ ఎనీ ఎక్స్పెండిచర్, ఎవడు సొమ్ము అడిగింది? ఓకే, నష్టపరిహారం అయితే బాగానే అందిందంటారు. నష్టపరిహారం అందింది, అప్పుడు 7 లక్షలు ఉండేటప్పుడు 17 లక్షలు ఇచ్చాం. 17 లక్షలు కూడా ఎవడ దాడితే మధ్య మనిషి కానీ ఒక ఆఫీసర్ కానీ ఒక పొలిటీషియన్ కానీ ఊర్లో పెద్ద చిన్న ఏమీ లేదు. అందువల్ల ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో 3,000 ఎకరాని అది ఎక్వైర్ చేసినట్టు కూడా తెలియదు ఎవరికి, మా గవర్నమెంట్కి కూడా తెలియదు. ఆ కలెక్టర్ లక్ష్మీనారాయణ ఈజ్ ఎ నైస్ జెంటిల్మన్. అలాగే మరొక ఆంధ్రుడు న్యూక్లియర్ పవర్ ప్లాంట్కి, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్కి బొంబాయిలో మేనేజింగ్ డైరెక్టర్, అతను మన ఐఏ ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ క్యాడర్ ఆఫీసర్.
మరి ఇక్కడ ఉన్న మంచి కలెక్టర్ ఉన్నాడు, హానెస్ట్ ఫెలో, నీ మనుషులను బట్టి నువ్వు చేయించు, మా పొలిటీషియన్లు మేము చూసుకుంటాం, గొడవ లేకుండా వచ్చిన ప్రతి పైసా ప్రజలకు వెళ్ళిపోవాలి. అందరు చూస్తుండగా అందరికి వెళ్ళిపోయింది, ఎవడగాడు తీసుకున్నాడు, ఎక్కడ గొడవ లేదు. ఇప్పుడు అది ప్లాంట్ కట్టుకోవడం తప్ప అక్కడ జరిగేది. సో ప్రస్తుతానికి అంటే ప్రారంభ దశలో ఉందా లేకపోతే నడుస్తుంది వర్క్? వర్క్ నడుస్తుంది, చుట్టూ గోడ కట్టుకున్నారు, ఇవన్నీ కాంపౌండ్ వాళ్ళు కట్టేసుకున్నారు. సో అది ఒకవేళ మన కార్యరూపం దాలిస్తే ఉద్యోగ సమస్యలు మన తీరే అవకాశం ఉందండి సార్? తీరుతాయి కదా. 8,000 ఉద్యోగాలు రావచ్చు మ్యాక్సిమం. నేను అనుకోవడం అప్పుడు 8,000 మెగావాట్స్కి ఇంచుమించు ఒక 4,000-5,000 వస్తాయి. అంటే స్థానికులకి ఇంపార్టెన్స్ ఇస్తారా? స్థానికులకి ఇంపార్టెన్స్, ఎందుకంటే మీ నియోజక క్యాలిక్యులేటెడ్గా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా నీకు వర్క్ స్కిల్డ్ లేబర్ ఉంటుంది, లేబర్ ఉంటుంది. అవును, ఎస్ కరెక్ట్. ఆ స్కిల్డ్ లేబర్ అనేది అది చదువుకునేవాడు ఎవడైనా ఇండియా ఒకటే కదా, ఆ పోస్టుకు తగ్గ అర్హుడు, అర్హుడు ఇండియా అయినా ఒకటే కదా. లోకల్గా అర్హుడు ఉంటే ముందు ఇస్తారు, ఇవ్వాల. రిమైనింగ్ అంతా ఉంది చూసారా? ఇప్పుడు నిన్న లోకేష్ యోగలం మీటింగ్కి వెళ్ళాలి అని అంటే 5 గ్రామాల నుంచి 2,500 బైక్లు ఉన్నాయి మేము ఇచ్చిన డబ్బుకి. మా ఎవరితో చెప్పకుండా చక్కగా హ్యాపీగా 2,000 మంది వెళ్ళిపోయారు. 2,000 × 2 మినిమం 3 వేసుకున్నా 5,000-6,000 మంది ఆటోలో వెళ్ళిపోయారు. 1,800 ఆటోలు పెట్టాము, ఆటోలో 18,000 దగ్గర వెళ్ళిపోయారు. 200 లీవ్ పెట్టాము, ఏవి డిసిఎంలు అవి వెళ్ళిపోయినాయి. ఇంకా వాళ్ళు సొంతంగా వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అందుకే ఆ రోజు మీటింగ్ చూస్తే సక్సెస్. ఓకే, ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు ఎవరు ఇందులో ఎమ్మెల్యే చేయించారు, కలెక్టర్ చేశాడు, లేదు ఒక ఎంఆర్ఓ ఇలా చేశాడు అనేది మీరు వెళ్ళి ఇప్పుడు వాళ్ళని ఎవరిని అడిగినా కాంపెన్సేషను ఇచ్చేసి దాన్ని క్లియర్ చేసేస్తే మన ఏరియాలో 100,000 ఫ్యాక్టరీ వస్తుంది కదా. అది స్కిల్డ్ లేబర్ లోకల్ వాళ్ళకి అవకాశాలు వచ్చినా దాని మీద ఆధారపడి దాంట్లో 3,000 మంది ఉద్యోగస్తులు ఉంటే వాళ్ళందరికీ మంచినీళ్ళు, పాలు, నీళ్లు, పెరుగు, బట్టలు ఉతికేవాడు, బట్టలు కుట్టేవాడు, క్షవరం చేసేవాడు, డిపెండెంట్స్ ఎంతమంది ఉంటారు, ఎంతమందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి కదా. మన జిల్లా నుంచి ఇంకో జిల్లాకి దీనికోసం అని వెళ్ళిపోతున్నాం కదా. ఇవన్నీ చూసి నేను చేయాలన్నది చేశాను. చంద్రబాబు నాయుడు గారి సహకారం ఉంది, మీద నుంచి ఇక్కడ ఏ రేటు ఇచ్చినా ఇచ్చారు, ఆ రేటు కరెక్ట్గా ప్రజలకు వెళ్ళిపోయింది. ఆ రేటు వేసేటటువంటి పరిస్థితుల్లో ఉండే ఆఫీసర్లు కూడా చాలా చక్కగా చేశారు, దానివల్ల మేము సక్సెస్ అయ్యాము అందులో. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బుడగట్ల పాలెంలో ఆ ఫిషింగ్ హార్బర్ని 2024 ఎలక్షన్స్ వచ్చేటప్పటికి నీ కంప్లీట్ చేసిన తర్వాత ఓట్లు అడుగుతా అన్నారు, ఎంతవరకు అయ్యిందని మీ ఉద్దేశం? వీటన్నిటికన్నా అతి ముఖ్యమైనటువంటిది సారా 250 రోజులు నడిచినప్పుడు ప్రతిరోజు సాయంకాలం బహిరంగ సభలో ఆడవాళ్ళందరూ గుర్తించుకోండమ్మా, 5 ఏళ్ళలో దఫదఫాలుగా సారాని నిషేధించేస్తాను, నిషేధించకపోతే మరి మీ కోట ఆడడానికి రాను అన్నాడు. అది కూడా అన్నాడు. అవును, అదే మెయిన్ ఇష్యూ. జనాభాలో సగం మంది ఆడవాళ్ళు ఉన్నారు, మరి ఆయన ఏమి చెప్తాడో వీళ్ళేమి అడుగుతారో చూద్దాం ఈ ఎలక్షన్. ఈసారి ఆయన వస్తాడుగా, అడుగుతారు. మహిళలు అడుగుతారు, ముఖ్యంగా అడుగుతారు, ఎందుకంటే వాళ్ళు అలా అడగకుండా ఉండడం కోసమే 18,500 వాళ్ళ అకౌంట్లో బటన్ నొక్కేస్తున్నారు అనేది కొన్ని కొన్ని. అది మన సొమ్ము కాదు కదా అని వాళ్ళకే తెలుసు, వాళ్ళదే సొమ్ము. వాళ్ళు నూనె డబ్బ 1,100 కొనేవారు 3,600 కొంటున్నారు. నిత్యావసర వస్తువులు కందిపప్పు 50 రూపాయలకు కొన్నది 180 రూపాయలకు కొంటున్నారు. మరి కరెంటు 150 రూపాయలు కట్టేవారు 2 మాసాలకు ఒకసారి, ఇప్పుడు నెలకు 600-550 కడుతున్నారు. అంటే 1,100 పెరిగింది 150ది. అందుకు నువ్వు బటన్ నొక్కడం అనేటటువంటిదే కాదు, తిరిగి వాళ్ళ దగ్గర నేను చూస్తున్నది కూడా లెక్క వేసుకుంటారు. డెఫినెట్లీ కదా. గ్యాస్ బండ్ 550 కొనేవారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, 1,150 1,200 అవుతుంది ఇప్పుడు.
ఇవన్నీ నిత్యావసర వస్తువులన్నీ ఖర్చులే కదా. అలాగే పిల్లల బట్టలు కానీ వాళ్ళ బట్టలు కానీ ఇంకోటి కానీ మందుల ఖర్చు కానీ ఏది తగ్గిందంటాం, ఏది నిలకడగా ఉందంటాం, ఏది లేదు. అందువల్ల కూడా నష్టపోయేటటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం డెవలప్మెంట్ కూడా మనం ప్రజలకు నచ్చజెప్పి చేస్తే అనేటటువంటిది న్యూక్లియర్ పవర్ ప్లాంట్కి ఎక్కడి నుంచి కూడా రెసిస్టెన్స్ లేదు, అపోజిషన్ నుంచి కూడా లేదు. అలాగే నేను కట్టించిన తోటపల్లికి కూడా అపోజిషన్ వాళ్ళు కూడా పిలిచి చెప్పేవాళ్ళు, మీ మండలంలో 5000 ఎకరా పోద్ది, కాలువ ఎలా వెళ్తుంది అనేది ఆలోచించుకోండి. అది నీకు 5 ఎకరాలు పోవచ్చు, ఒక ఆయనకి 5 సెంట్లే పోద్ది, ఒక ఆయనకి ఏది పోదు, కానీ ఊరందరికీ 4000 ఎకరా పండుతుంది కదా. అవును. అందులో మీ ఊర్లో 30 ఎకరాలు పోతుంది, ఒకటికి 5 ఎకరాలు పోవచ్చు. ఎవడు పోద్ది 5 ఎకరాలు అనేది ఇప్పుడు తెలియదు, అక్కడ వచ్చి మార్క్ ఇచ్చినప్పుడు తెలుసు. కానీ మీరు సహకరించండి, 4000 ఎకరాల మీద ఎంత వస్తుంది ఇన్కమ్ అని మీటింగ్లు పెట్టేవాళ్ళం. పెట్టడం వల్ల వాళ్ళందరూ కాలువను కూడా అట్లాగే చాలా స్పీడ్గా కట్టాం, ఎక్కడ ఆటంకం లేకుండా కట్టాం. ఓకే. అలాగే ఈ 100 కోట్ల ఫ్యాక్టరీకి కూడా ల్యాండ్ ఎక్విజిషన్ అది అయిపోయిందంటే అందరికీ ఆశ్చర్యమే. అందరికీ ఆశ్చర్యం. కానీ ముఖ్యంగా చూసుకుంటే సార్, మీ నియోజకవర్గంలోనే అత్యధికంగా అంటే ఎక్కువగా కోస్టల్ క్యారిడార్ ఉన్నటువంటి ప్రాంతం ఉంది. సో మరి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని మీ హయాంలో చేసిన డెవలప్మెంట్ ఏమైనా ఉందా? ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు ఏమైనా డెవలప్మెంట్ చేశారా? మనం చేయాల్సింది డే టు డే యాక్టివిటీస్లో వాళ్ళకి కమ్యూనికేషన్ అంటే రోడ్స్ ఓకే, వచ్చినటువంటి ఇల్లులు ఇట్లలో కాస్త ఎక్కువ, ఫిషర్మెన్కి కూడా కొంత పర్సంటేజ్ అనేటటువంటిది రామారావు గారు చంద్రబాబు నాయుడు గారే పెట్టారు గవర్నమెంట్ తీసుకున్న ఇళ్ళలో. అవి కంప్లీట్గా వచ్చేటట్టు చూడాలి. నేను వచ్చేటప్పుడు 5 ఏళ్ళలో 3 తుఫాన్లు వచ్చాయి. 3 తుఫాన్లో కూడా తిత్లీ తుఫాన్ టెక్కల్లో వచ్చిన, పలాసలో వచ్చిన వీళ్ళకి మాత్రం బియ్యం పప్పు ఉప్పు ఉల్లిపాయలు వాళ్ళతో సమానంగా అందిపోయాయి అందరికీ, రెండు పార్టీల వాళ్ళకి, ఊరందరికి. పార్టీలకు అతీతంగా ప్రజలందరూ అది కళా వెంకట్రావు గారి డెవలప్మెంట్ మార్క్ డెవలప్మెంట్ అలా ఉంటుంది. అందుకోసం రెండు పార్టీలు ఉండేవాడు అటు పార్టీ కార్డు ఓటు వేసుకోవచ్చు, కానీ డెవలప్మెంట్ బాగా జరిగింది ఆయన వస్తే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ జరుగుతాయి అనేది కూడా ప్రజల్లో పొలిటికల్ లీడర్స్లో గ్రామ పెద్దల్లో డిస్కషన్ ఉంటుంది. మన సొంతంగా అంటే ఆయన చేయకపోవచ్చు, ఎవరికైతే ఎవరు అని అంటారు అనేది కూడా ఒకటి వింటుంటాను నేను. అందుకు సొంతంగా రాకపోవచ్చు. కానీ ఇప్పుడు తోటపల్లి వచ్చినందువల్ల 50000 ఎకరాలకి 15 లక్షల బస్తాలు పండుతాయి. 15 లక్షలు ఇంటూ 1500 వేస్తే ఎంత అయింది? 225 కోట్లు వస్తుంది. 225 కోట్ల రూపాయల పంట తోటపల్లి నీరు రావడం వల్ల రణస్థలం లావేరు సిగడాం మండలాల్లో ఎక్స్ట్రా ఎవరి ఇయరు ఒక పంటకు వస్తుంది. మరి గ్రౌండ్ వాటర్ ఫెసిలిటీ పెరిగింది, కొబ్బరికాయ 23 రూపాయలు అమ్ముతున్నాం రణస్థలంలో. ఇది మామూలు కాయ, ఒక కాయ బొండం కాకుండా కాయ కాయ, దాంట్లో ప్రత్యేకత ఉంది అక్కడ. దానికి నేను 2015 వచ్చేటప్పటికి ఈ జూన్లో ఓపెన్ చేసాం, మేలో మోటార్లు ఎక్కువ అయిపోవడం, గ్రౌండ్ వాటర్ అయిపోవడం వల్ల ఒత్తి మోటార్లు తిరిగే నీరు వచ్చేది కాదు. ముందుకి ఇప్పుడు కళా వెంకట్రావు అక్కడ గెలుస్తాడు. మీ నియోజకవర్గంలో ఒక వాయిస్ని పెడుతుంది మీ ఎమ్మెల్యే గారి మీద, కిరణ్ వద్దు జగన్ ముద్దు అంటున్నారు. అంటే కిరణ్ని వివేదిస్తూనే జగన్ ముద్దు అంటున్నారు. మరి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంటర్నల్ వ్యవహారాలు అంటే జనం అంటున్నారు అనేది ఒకటి, మరి జగన్ ముద్దు అంటే రాష్ట్రంలో జగన్ పరిపాలన వచ్చే ఇంటర్నల్ వ్యవహారాల గురించి అది అంటే అల్లాలకు పడక 5 రూపాయలు 10 మంది అనేది ముద్దు అయిపోదు, వద్దనుకున్నదే అయిపోదు. అది పరిస్థితులను బట్టి అలా హైకమాండ్స్ అలా ఆలోచించుకుంటారు, అది వాళ్ళ వ్యవహారం. ఓకే సార్, ముఖ్యంగా చూసుకుంటే రాజకీయాల్లో ఇప్పుడు కొత్త మార్పులు వచ్చాయి, వైసీపీ టీడీపీ జనసేన పొత్తు, ఇప్పుడు షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తుంది. ఏంటి ఆవిడ మార్క్ ఏమైనా కనిపించే అవకాశం ఉందంటారు? అంటే మామూలుగా దీనివల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం, ఒక సీనియర్ నాయకుడిగా మీ అభిప్రాయం? లాభము నష్టం అని ఉండదండి, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అది.
అందులో మనుషులు వస్తుంటారు వెళ్తుంటారు. దీంట్లో ఇంకొక సామెత కూడా ఉంది, ఓ నది ప్రవాహం జరుగుతుంటుంది, మధ్య మధ్యలో కొన్ని వస్తుంటాయి వెళ్తుంటాయి, కొట్టుకుపోతుంటాయి. అందువల్ల అది ఏ పార్టీకి నష్టం ఏ పార్టీకి బాగా లాభిస్తుంది లాభమా అనేది చెప్పలేము. అందుకోసం ఏంటంటే వాళ్ళ పార్టీలో వాళ్ళు వచ్చారు, వాళ్ళ సిద్ధాంతాల ప్రకారం వాళ్ళు వెళ్తారు. ఈ పార్టీ లేకుండా ఉంటే మనకి నష్టం వచ్చేది కాదు, ఈ పార్టీ లేకుండా ఉంటే మనకు లాభం వచ్చేది కాదు అని అనుకోవాల్సిన పరిస్థితి కాదు. వాళ్ళ సిద్ధాంతాల ప్రకారం వాళ్ళు వెళ్తుంటారు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు వేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన వ్యవహారాలు లోకల్గా నేను ఎంత సేవ చేశాను లేదో ప్రతిరోజు ప్రతి ఇంట్లో మాట్లాడుకుని వెళ్తారు. సో మీ నియోజకవర్గంలో 5 ఏళ్లలో జరిగిన డెవలప్ ఏంటి, చేయాల్సింది ఇంకా ఏముంది? ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, కంపల్సరీ మీరు మా హేయంలో ఇవి వచ్చినాయని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు, ఇది రాలేదు అని వాళ్ళ మీద దోసే ప్రయత్నం చేస్తారు. దోసేయడం అంటే కనిపిస్తున్న వాస్తవాలను బట్టి ఏంటి, మీరు ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు నియోజకవర్గంలో ఎప్పుడు కూడా ఏంటంటే ప్రభుత్వానికి రోజు పని ఉంటుందండి, పొలిటీషియన్కి కూడా ఉంటుంది. ఈవేళ 6,000 రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టాము, 40 ఏళ్ళు అయిపోయింది, అది పోయింది. 15,000 వెళ్ళింది, 18,000 వెళ్ళింది, 25,000 వెళ్ళింది, 50,000 వెళ్ళింది, 100,000, 150,000, 2 లక్షలు, 2,50,000, ఇప్పుడు సెంట్ భూమిలో ఇల్లు. నిరంతర ప్రక్రియ ప్రభుత్వం అనేటటువంటిది నిరంతర ప్రక్రియ. అందుకే నేను బిగినింగ్లోనే చెప్పాను, సేవాభావంలో మనం టైం టు టైం మారుతూ సమస్య ఇక్కడికి చేస్తామో అయిపోయింది అనడానికి లేదు, కొత్తగా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఇప్పుడు బుడగట్లపాలెం ఉంది, ఆయన స్టోన్ వేస్తాడు, నేను కట్టేస్తాను అన్నాడు, కట్టకపోతే రానని కూడా అక్కడికి వెళ్ళి చెప్పాడని అనుకుంటాను. ఈ 3 జరగలేదు కదా. అదే, ఎందుకు అందుకనే అడిగా క్వశ్చన్, ఎందుకంటే నేను అది చేస్తేనే మళ్ళీ ఓట్లు అడగడానికి వస్తా అన్నాడు. మరి ఇప్పుడు అక్కడ ప్రజలు ఏం అడుగుతారు అనేది మీ నోటి ద్వారా ఇందామని నేను అడిగింది. అడుగుతారు, అడుగుతాడు, పనిష్మెంట్ ఇచ్చేస్తారు కదా. నేను చెప్పాను కదా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి ఉన్నారు అని చెప్పాను కదా, ఇంకా అందులో డౌట్ లేదు. ఎందుకు ఇలాంటి అబద్ధాలు ఎక్కువ అయిపోయాయి. అమలు కాని హామీలు వేరు, హామీలు వేరు. అమలు కాని హామీల్లో ఒకసారి నమ్మించగలం, ప్రతిసారి నమ్మించలేం. అందువల్ల అవి కూడా లిమిటెడ్గా మాట్లాడితే మనిషికి వాల్యూ ఉంటుంది. మీ ఎమ్మెల్యే ఎవరైతే గొర్రె కిరణ్ కుమార్ గారు ఉన్నారో ఇక్కడ భూదందాలకు కానీ రియల్ ఎస్టేట్ దందాలకు కానీ బాగా పాలు పడుతున్నారు అనేది ప్రధానంగా అనిపిస్తున్నటువంటిది. మీ నోటీస్కి వచ్చిందా, దాని మీద మీరు ఫైట్ చేయగలిగారా? ఫైట్ చేసామా లేదా అనేటటువంటిది, చెరువులు మళ్ళీ తిరిగి రోడ్డు వేస్తే చెరువులు రోడ్లు కూడా పాయా, మళ్ళీ ఆఫీసర్లు వచ్చి తవ్వి చెరువు చేసిన పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఆఫీసర్స్ వచ్చి ఆపినటువంటి స్థితులు గ్రావెల్లో ఉన్నాయి, ఇసుకలో ఉన్నాయి, ప్రజలు తిరగబడినటువంటి రోజులు ఉన్నాయి. కాకపోతే దాన్ని విజిబిలిటీ చేయడం అనేటటువంటిది పర్సనల్గా వెళ్తుంది, పర్సనల్గా కాదు, చేసేటటువంటి పనులు ప్రజల్లో మీ వరకు వచ్చాయి కదా. మా వరకు వచ్చాయండి, ప్రజలు ఉన్నాయో మా వరకు వచ్చాయి, మీ వరకు వస్తుంది. ఓకే, సో మీరు ఇక్కడ ఎక్కువ ఇండస్ట్రీలు ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే మన ఫార్మా కంపెనీలు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం మీ హెచ్ఎల్ నియోజకవర్గం. సో ఇక్కడ దాదాపు 80 మంది అంటే 80% వరకు ఉద్యోగాలు కల్పిస్తామని మీరు గతంలో కూడా మాట ఇచ్చారని చెప్పేసి ఒక టాకు, దాన్ని ఎంతవరకు సఫలీకృతం చేసుకోగలిగారు? మాకేంటంటే కొత్తగా వచ్చిన ఫ్యాక్టరీలు వేరు, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్టరీ వేరు. ఉద్యోగం కావాల్సిన వాడు ఇవేవి ఆలోచించు, మా అబ్బాయికి ఇవ్వండి ఉద్యోగం అంటాడు. అందుకు మనం ఎంతవరకు ఇవ్వగలము అనేది మా లాంటి వాళ్ళం లిమిటెడ్గానే చెప్తాం. కొంతమంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు 75% స్థానికుడికే ఉద్యోగం అంటే, ఈ ప్రభుత్వం మారిపోయి ఆ ప్రభుత్వం వచ్చేస్తే మా ఊళ్ళో ఉన్న 100 మంది కుర్రవాళ్ళకి 75 మందికి వచ్చేస్తాయని అనుకుంటారు. కానీ 20 ఏళ్ల క్రితం నుంచి ఆడుతున్న ఫ్యాక్టరీలో ఆ 1000 మంది ఆల్రెడీ ఉన్నారు కదా. అది అదే అంటున్నాను, అదే అవన్నీ మరి ప్రజలు అవి ప్రజలకి అది నమ్మించి మోసం చేయడం అనే కార్యక్రమం తప్ప ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయారు. ఇవన్నీ క్యుములేటివ్ ఎఫెక్టే గవర్నమెంట్లు మారడానికి ఒక్కోసారి కారణం అయిపోతుంటాయి, అది మన చేతిలో ఉండదు, అదే నేను బిగినింగ్లో చెప్పాను.
అంటే మీరేమన్నా కొంత న్యాయం చేయగలిగారా? మా కొత్త ఫ్యాక్టరీ వచ్చింది అనుకోండి, ఒక 50 మందికి ఇచ్చాడు అనుకోండి, 20 మందో 30 మందో మన దగ్గరికి వచ్చినాడు వస్తాడు, 10 ఏళ్ళు వాడు పాస్ అయి ఉంటాడు, వాడికి ఏ ఉద్యోగం రాలేదు, వాడు వస్తాడు, వాడికి రాకపోవచ్చు. ఈవేళ ఫ్రెష్గా పాస్ అయిన కుర్రాడు వస్తాడు, ఇటు కుర్రాడు ఫ్రెష్గా పాస్ అయ్యాడు, సబ్జెక్టు మీద అవగాహన ఉంటుంది, 10 రూపాయలు ఇన్వెస్ట్ చేసినాడు, ఆడిని పెట్టుకుంటాడు. ఏది ఏమైనా సరే చెప్తే ఎందుకు రాదు అని అభ్యర్థి అనుకుంటాడు. ఇవన్నీ ఉంటాయి. అందువల్ల ఏంటంటే మనం ఆడిని బంధించామనుకోండి, ఆ ఏరియాకి వెళ్తే పనికిరాని వాళ్ళందరినీ మనం తీసుకోమని అడుగుతారు, అందుకు అక్కడ నేను రూపాయి పెట్టను అంటాడు. ఈ ఏరియా ఇండస్ట్రీయే రాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నంతకాలం ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీ పెట్టడం అనుకున్నారు, ఎవడో పెట్టలేదు. అవును, అది సమస్య. కానీ చాలా కంపెనీలు వచ్చింది చెప్తున్నాడు కదా సార్, జగన్మోహన్ రెడ్డి వేరు వేరు ప్రాంతాల్లో మేము తీసుకొచ్చాం. జనకు చూపించాలి కదా, విజిబిలిటీ ఉండాలి. ఉద్యోగాలు కల్పించడంలో మాదే 250 ఉద్యోగాలు కల్పించాం మేము, వాలంటీర్ల వ్యవస్థతో కావచ్చు, సచివాలయ వ్యవస్థతో కావచ్చు, ఇవన్నీ చెప్తా ఉన్నారు. అంటే ఉద్యోగాలు అంటే మీరు అనొచ్చు 5,000 ఉద్యోగం కూడా ఉద్యోగమేనా అని, ఇలాంటి వార్తలు వస్తూ ఉన్నాయి. కానీ మీ అంటే దీని మీద ఇది మరి ప్రజలే తెలుసుకోవాలి, అందుకే దీని మీద మీ అభిప్రాయం కోసం నేను ఈ క్వశ్చన్ అడిగాను. ఎందుకంటే ప్రజలు అడిగేటటువంటిది వాడు పెట్టే ఫెసిలిటీస్ మనం ముందు అడిగిస్తే ఎంప్లాయ్మెంట్ ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే, వచ్చేటప్పుడు మనం ఆడి దగ్గర ఒక 20 30 ఉంటే మా అక్కడ ఉండేటటువంటి పక్కన ఉండే విలేజ్ వాళ్ళని ఇమ్మని మనం చెప్పగలం. అందువల్ల ఇన్ని ఇచ్చామా అనేది మనం చెప్తే అది మా వాళ్ళకి ఇవ్వలేదు వాళ్ళకి ఇచ్చారని అంటారు రేపు. అందులో మన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వటానికి మనం ప్రయత్నం చేయాలి అవకాశాన్ని బట్టి. మళ్ళీ ఆడిని కోయర్స్ మెదడుతో ఆడి ఫ్యాక్టరీ మూసే పరిస్థితి మనం తేగడం, తెస్తే మంచి వాళ్ళ ఉద్యోగాలు కూడా పోతాయి కదా. ఇప్పుడు జనసేనతో పొత్తుతో వెళ్తున్నారు సార్, ఎలా ఉంది? అంటే జనసేనకి సంబంధించి ఇక్కడ విశ్వక్సేన్ అనే వ్యక్తి మీకు ఫుల్ సపోర్ట్గా ఉన్నారా? ఎందుకంటే ఇప్పుడు మొన్న జరిగిన కొన్ని పరిణామాలు చూసాం, ఎందుకంటే 2 సీట్లు మీరు ప్రకటించిన తర్వాత మమ్మల్ని సంప్రదించకుండా వాళ్ళు ప్రకటించారని వాళ్ళు 2 సీట్లు ప్రకటించడం కొంచెం గందరగోళ పరిస్థితులు. మీ నియోజకవర్గం ఎలా ఉంది పరిస్థితి అంటే మీకు సపోర్ట్గా? పొత్తు ధర్మం అంటూ ఒకటి ఉంటుంది, మనం పొత్తు అయిన తర్వాత వాళ్ళ ఆశ్రాలకు ఉంటాయి. సరే, వాళ్ళ ఆశలు అయిన తర్వాత మనం వాళ్ళకిచ్చినా వాళ్ళు మనకిచ్చినా ఉభయలు కలియాలి కదా. ఓకే, అందుకే అట్మాస్ఫియర్ బాగుండాలి. కానీ నేను ఒకటి విన్నాను సార్, నిజమేనా ఇది? మీ అబ్బాయిని ఎంపీగా చేస్తూ లేకపోతే ఎంపీగానో లేకపోతే ఎమ్మెల్యేగా చేస్తూ మీరు ఎంపీగా వేరే చోటకి వెళ్తూ 2 అడిగారని అని ఒక వార్త మీ మీద వస్తుంది, ఎంతవరకు నిజం అది? 2 అడిగాము అనేటటువంటిది ఎక్కడా లేదు. పార్టీ అవసరాల దృష్ట్యా పార్టీ ఏదైనా చెప్తే మనం చేయక తప్పదు అంతే. ఓకే, అందుకే పార్టీ హైకమాండ్ నిర్ణయమే శిరోధార్యం దేనికైనా. ఎందుకంటే 87లో నేను మంత్రిగా ఉన్నప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ ఎలక్షన్ వస్తే మీ మరదలను పెట్టండి అని చెప్పి పార్టీ అడిగింది. అడిగినప్పుడు ఏంటి అని మేము తడబడుతుండే వాళ్ళు, డాక్టర్లు కదా, మొన్నే నర్సింగ్ హోమ్ కట్టాము అని అంటే లేదు లేదు పార్టీ కోసం పెట్టాల్సిందే అన్నారు. సరే, రామారావు గారు పిలిచారు, చంద్రబాబు నాయుడు గారు పిలిచారు, పెట్టాం. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు తప్ప ఇదేదో ఈట్ల మీద చేయాలనేటటువంటిదో లేదు, ఖాళీగా ఉంటే ఇంకో పని చేసుకుంటే ఆ తర్వాత ఎప్పుడైనా ఆయన కుతూహలం ఉంటే వస్తాడు, కానీ అందుకోసం ప్రత్యేకంగా అనేటటువంటిది ఎప్పుడూ లేదు. అట్లాగే బొబ్బిల్లో ఎంపీ మీ మేనల్ని నిలబెట్టండి అని 89లో అడిగారు పార్టీ. కెమూరు రామ్మోహన్ రావు మా మేనల్ని అవుతాడు, నిలబెట్టాము. 2 సీట్లు గెలిస్తే 42కి 1 సీటు గెలిచాము, జిల్లా పరిషత్ చైర్మన్ గెలిచారు, అట్లాగే మంత్రిగా ఉన్నాము. అలాగే మా ఇంకొకరు అక్కడ టంకాల అక్కలనాయుడు వైఫ్, అలా ఆయన కూడా 23 ఏళ్ళు సంత ప్రెసిడెంట్, చీపురువెల్లి ఎమ్మెల్యే అయింది. ఎక్కడ అలిగేషన్స్ కానీ ఏం కానీ లేవు. ఏరియా డెవలప్మెంట్ కోసం చేసేటటువంటి ఫ్యామిలీస్ టైం టు టైం ప్రజలతో మమేకమైన నడిచేటప్పుడు పార్టీలు పిలుస్తాయి, ఆశించే వాళ్ళు ఎక్కువ మంది ఉండొచ్చు, దానికి మనం జవాబు చెప్పలేము, వాళ్ళ గురించి పట్టించుకోం కూడా. అందుకే మీకు
నేను పేర్లు చెప్పనని చెప్పాను. అచ్చెన్నాయుడు గారి సహాయ సహకారాలతోనే ఆయన సీటు ఆశిస్తున్నాడు అనేది కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. సహాయ సహకారాలు ఏమి వీటి గురించి చర్చ అక్కర్ల, పార్టీకి ఒక విజన్ ఉంటుంది, పార్టీకి ఒక పాలసీ ఉంటుంది, పార్టీలో ఇట్లా వెళ్తుంటాయి. ఇంకా వాటి గురించి కానీ వీటి గురించి ఆలోచించే ఎక్కువ మనం ఒక వ్యక్తుల గురించి మాట్లాడుకోవడం. ఫైనల్గా మూడు రాజధానుల మీద జరుగుతున్నటువంటి రగడ అంత ఎంత కాదు. మన రాష్ట్రానికి అసలు రాజధాని లేని పరిస్థితి. ఒకవైపు ఏమో కర్నూలు అన్నారు, ఒకసారి ఏమో వైజాగ్ అన్నారు, ఇంకో దగ్గర ఏమో ఇంకా ఏదో ప్రాంతం అన్నారు. ఇలా రకరకాలుగా ఈ మూడు రాజధానుల మీద ఒక మీమాంస, దాని మీద ఎటువంటి ఒక క్లారిటీ లేకుండా ఉంది. మీకైనా ఏమన్నా దాని మీద అంటే దాని గురించి ఏం మాట్లాడతారు ఒక సీనియర్ నాయకుడిగా? ఎందుకంటే ఇది చాలా పెద్ద ఇష్యూ. ఇది ఇష్యూ. వాళ్ళు ఏమంటారంటే రాజధాని లేకపోతే నష్టం ఏంటి అంటున్నారు. మా దగ్గర సెటిల్డ్ పాలసీ మాది. నేను గవర్నమెంట్లోకి వచ్చాం, కొత్త రాష్ట్రం, రాజధాని ఉంటే హైదరాబాద్ని తయారు చేస్తే ఎలా ఉంది, రాజధాని అయితే మద్రాసు ఎలా ఉంది, రాజధాని అయితే ఇది ఎలా ఉంది, రాజధాని కొన్ని పారామీటర్స్, సెంట్రల్ ప్లేస్, ఎస్, వాటర్ దొరుకుతుందా లేదా, అందరికీ కమ్యూనికేషన్ అన్ని ప్రాంతాల నుంచి వచ్చిందా లేదా అని పార్టీ ఒక పాలసీ తీసుకుంది. ఆ పాలసీ ప్రకారం విజయవాడలో పెట్టాలి అని ఒక నిర్ణయం. ఎయిర్ కానీ, ఎయిర్ ట్రావెల్ కానీ, అలాగే ట్రైన్ ట్రావెల్ కానీ, నేషనల్ హైవే కానీ, అదేవిధంగా సీపోర్ట్ బందరు కానీ అన్నీ కలిసి వచ్చినటువంటిది సెంట్రల్ ప్లేస్ అన్నీ 13 జిల్లాలకి అనేది ఒక నిర్ణయం పార్టీ తీసుకొని నిర్ణయించింది. నాయకుడు కూడా దాన్ని ఓకే చేస్తారు. మేము అట్లా వెళ్ళాం. ఆ రోజున అదే పని. ఈయన మూడు రాజధానులు అన్నప్పుడు కూడా నువ్వు ఫెయిల్ అవుతావు, నువ్వు చేయలేవు, అది కరెక్ట్ కాదా, దే రాష్ట్రానికి ఉపయోగపడదు అని చెప్పాం. ఇదే పాలసీ కరెక్ట్ అన్నాం. ఈ రోజున మళ్ళీ 5 పూర్తి అయిపోయింది. ఆయన ఎక్కడ ఒక ఇటుకు రాయి కూడా మూడు రాజధానుల్లో వేసే ప్రజలను మోసం చేయటానికి, రాజధాని కట్టలేక ఆయన టైం తీసుకోవడానికి చేసిన పనుల కిందే మనకు కనిపిస్తున్నాయి తప్ప, మేము తీసుకున్న పాలసీ తెలుగుదేశం పార్టీ కరెక్ట్, తీసుకున్న పాలసీ కరెక్ట్, మళ్ళీ ఇప్పుడు ప్రజలు తీసుకొచ్చాక అక్కడే ఉండాలి అనేటటువంటిది. మూడు ప్రాంతాల్లో కూడా ఎక్కడా వ్యతిరేకత లేదు. మరి రిషికొండ కొట్టేసి మంచి భవంతి కడుతున్నారు, దాని మీద మీరు ఏంటి, మీరు ఏ సమాధానం? ఇవన్నీ కూడా నేను చెప్పింది ఏంటంటే ఫెయిల్యూర్ పొలిటీషియన్, ఫెయిల్యూర్ ప్రభుత్వం అనే దీంట్లో ఈచండి ఇవి అనేది కాకుండా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఒక ఖచ్చితమైనటువంటి రాజధానిని ఇచ్చి ఆ రాజధాని ద్వారా ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి వనరులు ఆకర్షణ లేకుండా 5 పాడు చేశాడు. మనం 20 వెనక్కి వెళ్ళిపోయామని చెప్పాను కదా నేను, అది ఇవన్నీ కారణాలు. ప్రజాధనం పాడు చేశాడు ఎక్కడికక్కడ, వైజాగ్లో కానీ, కర్నూలులో కానీ, ఇక్కడ కానీ అక్కడ కానీ. అందువల్ల ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పద్ధతి ప్రకారం, ఒక సిస్టమ్ ప్రకారం, దిశానిర్దేశంతో ముందుకి సాగేటటువంటి ప్రణాళిక ఆయన దగ్గర ఉంటుంది. అందువల్ల రామారావు గారు చనిపోయిన తర్వాత ఈ 30 కూడా 29 28 ఒక పద్ధతిలో తీసుకెళ్ళి ప్రజల తాలూకా అభిమానాన్ని చూరగొన్నాడు. ఈవేళ ఇంత దరిద్రమైనటువంటి ప్రభుత్వం, వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం ఆటవిక రాజ్యంలో భయపడకుండా లోకేష్ ప్రజలతో మమేకమై 227 3,000 పైచీలకు పాదయాత్ర ఏదైతే యోగాలం చేశాడో ప్రజలతో, ఆబాల గోపాలం అందరితో కూడా మమేకమై చేసినటువంటి ఆ శక్తి యుక్తితో నడిచి ప్రజల దగ్గర ఉండేటటువంటి సాధక బాధకాలు తెలుసుకొని తను కూడా ప్రజలను ఏ విధంగా ఉంటారు ఏంటి అనేటటువంటిది పర్సనల్గా తెలుసుకొని, ఈ ఆటవిక రాజ్యానికి భయపడితే నొక్కుతాడు, భయపడకుండా లోకేష్ లాంటివాడు రోడ్డు మీదకి వస్తే మైక్ తీసుకున్నా, నిలబడినటువంటి స్టూల్ తీసేసిన, కూర్చున్న కుర్చీ తీసేసిన, నేనున్నాను ప్రజలతో అని నడుచుకుంటూ సక్సెస్ఫుల్గా చేసినటువంటి వ్యక్తి. అందుకే ఆ రోజున యోగలం మీటింగ్ మనం పెడితే మేము 3 అనుకుంటే అది 6-7 జనం వచ్చినటువంటి పరిస్థితి, ఆయనకి జయజయలు పలికినటువంటిది. యోగలం అనేటటువంటి సునామీలో లోకేష్ బాబు తీసుకుండేటటువంటి ఆ నిర్ణయము, ఆయన చేసినటువంటి ఆ యోగలం పాదయాత్ర ఏదైతే ఉందో ఆ సునామీలో జగన్మోహన్ రెడ్డి కొట్టుకుపోతాడు. 160 పైచీలకు వస్తాయి. ఓకే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు.
ఈసారి మిమ్మల్ని హోమ్ మినిస్టర్గా చూడొచ్చు ఎందుకంటే మీ గతంలో మీ మీద మా బాసుని అడిగేటటువంటి క్వశ్చన్ నన్ను అడిగితే నేను జవాబు అట్లా అంటే ఈ నియోజకవర్గ ప్రజల అభిమానం బాసు పార్టీ అభిమానం ఏముంటే అలా ఏం చెప్తే అది ఎప్పుడు కూడా నాకు ఎలా ఉంటుందంటే నా రాజకీయం ప్రజలతో మమేకం అవడం పార్టీ అధిష్టానం ఏం చెప్తే అది చేయడం మన అభిప్రాయాలు చెప్తాం ఫైనల్గా లే నిర్ణయం తీసుకుంటే అది మనం ఉభయ అవుతాం అప్పుడు ఆలవు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది లేదంటే ఇంటర్నల్ వ్యవహారాలు ఆలోచన ఉంటుంది అందుకోసం ఆఫ్ ది ప్రెస్ నేను చెప్పేది ఒకటి రెండు ఇందాక మీరు అడిగిన క్వశ్చన్లు ఎవరైనా ఉంటే వాళ్ళకి బదులు ఆల్టర్నేటివ్ ఆ రెండు విలేజ్ల్లో తీసుకుంటే అయిపోద్ది అంతేగాని అది తలనొప్పి కింద మనం పెట్టుకొని చేయాల్సిన పని లేదు కేడర్ అంతా మనతో ఉన్నప్పుడు ఆ విలేజ్లో ఆల్టర్నేటివ్లు కూడా చూసుకున్నాం అంతే తప్ప రోజు వాళ్ళతో చీటికి మాటికి అవును అదే అందుకోసం విడిచిపెట్టిస్తాం సరే వాళ్ళ ప్రయత్నం లేదు చేసుకుంటారు చేసుకొని ఒకలే ఒకలే ఇద్దరు కాదు మీరు అడిగినట్లో ఇద్దరు కూడా కాదు ఒకలే ఆ విజిబిలిటీ లేనప్పుడు మనం ఆలోచన చేయడం అనవసరం దాన్ని ఒక ఇష్యూ కింద హైకమాండ్కి తీసుకెళ్ళడం అనవసరం అందుకోసం ఇక్కడ ఏమీ ఉండదు కాకపోతే ఏంటంటే ఏదో మాట్లాడుతుంటారు పట్టించుకోకూడదు ఓకే థ్యాంక్ యూ సో మచ్ కొంచెం కాలాతీతమైన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగారని అనుకుంటున్నాను అంటే పూర్తిగా కాకపోయినా ఏదో చెప్పగలిగారు బట్ ఓకే ఏదేమైనా నిజంగానే పార్టీని ముందుకు తీసుకెళ్లే క్రమంలో మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప ఇలాంటివన్నీ పట్టించుకుంటే మనం ముందుకెళ్ళలేమనేది కరెక్ట్ ఇది సో చూద్దాం ఎందుకంటే మరి 2024 ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి మీద వస్తున్నటువంటి వ్యతిరేకత మీకు ప్లస్ అయ్యి జనసేన టీడీపీ పొత్తుతో ఈ రాష్ట్రానికి మరి అధికారంలోకి టీడీపీ రావాలని మనస్ఫూర్తిగా ప్రజలు కోరుకుంటే సాధ్యమే థ్యాంక్ యూ సో మచ్ అండి సో కళా వెంకట్రావు గారు చాలా చక్కగా అంటే హుందాగా ఆయన ఎక్స్పీరియన్స్ దాదాపు 30 ఏళ్ల రాజకీయ జీవితంలో మరి ఆయన ఎన్నో చూశారు ఎన్నో పదవులు అనుభవించారు కాబట్టి ఈ 2024 ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి మీద వస్తున్నటువంటి వ్యతిరేకతే అది టీడీపీకి జనసేన కలయికలో మాకు ప్లస్ అవుతుందని చెప్పేసి అంటా ఉన్నారు సో ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఛాలెంజ్ చేసి మరి చెప్తున్నారు 160 సీట్లని మరి అది జరిగితే మంచిదే చూద్దాం ఏం జరగబోతుందో పవర్ స్టూడియో